రజాకార్ మూవీ డైరెక్టర్ టాటా సత్యనారాయణ గారు ఉన్నారు. రజాకార్ అనే మూవీని ఎందుకు తలపెట్టారు? ఇక్కడ స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 అయితే, ఆగస్టు 15 అంటారు. సెప్టెంబర్ 17 అనేది ఎవరికి తెలియదు. కాశ్మీర్ ఫైల్స్ అనేది ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఇక్కడ కూడా హైదరాబాదీలు అప్పుడు ఆ కాలంలో అనుభవించినటువంటి మారణ కాండ వల్ల వాళ్ళు పడ్డ నానా ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో అవి చెప్పాలనుకున్నారా? వ్యవస్థలో నిజాం అండ చూసుకొని, నిజాం నీడ చూసుకొని భూస్వాములు, పెత్తందారులు, గుత్తేదారులు, రజాకారులు, పటేళ్ళు, మాల్ పటేళ్ళు, పట్వారీలు, ప్రతి వాడు ఆడుకున్నారు. కానీ దీనికి కొంతమంది మతం రంగు పులిమే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా, దానికి మీరేం చెప్తారు? ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు అని చెప్పి ఎక్కడైతే కనిపించిందో అక్కడ తగలబెట్టాలి ఊర్లని అని చెప్పి ఊర్లకు ఊర్లు తగలబెట్టిన ఆధారాలు. మీ సినిమాకి సంబంధించి సెన్సార్ దగ్గర ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? దీన్ని వివాదంగా తీసుకుంటే వివాదమే, ఇతిహాసంగా తీసుకుంటే ఇతిహాసం. మీరు వివాదంగా తీసుకొని దీన్ని వివాదం చేసి మా చరిత్రని మళ్ళీసారి తొక్కేయాలని చూడదు. మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ శిష్యుడై ఉండి, కె రాఘవేంద్రరావు గారి శిష్యుడైండి, చరిత్రను చెప్పాలి అనే తపనతో. సో ఇప్పుడున్న ఈ చరిత్ర చెప్పడం అనేది ఎన్నిటికీ చేసింది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు, అడుగడుగున గండంతో కూడింది. అనసూయకి ఈ సినిమా ద్వారా తర్వాత ఎలాంటి పేరు వస్తుందని మీరు చేస్తారు? ఆల్రెడీ వచ్చింది సార్. ఆయన ఆవిడ తీసే కాసుల పేరు కానీ, ఆవిడ హెయిర్ స్టైల్ కానీ, సారీ కానీ, ఆవిడ ముఖంలో ఆ లిరిక్ దగ్గ హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. గూడు నారాయణ రెడ్డి గారు బీజేపీ వ్యక్తి కాబట్టి ఇది ఒక పార్టీకి వాళ్ళు తీసిన సినిమాగా ముద్రపడే అవకాశాలు ఉన్నాయి కదా. మేము అసదుద్దీన్ ఓవైసే రజాకారులు ఉండేవాళ్ళు, బట్ వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు, మంచోళ్ళు ఇక్కడ కూడా చెప్తున్నాడు, అతనే సైడ్కి ఉన్నాడు. వీళ్ళకెందుకు? ట్రేలర్ రిలీజ్ అయినప్పుడు కానీ, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఒక వర్గం నుంచి మీకు ఏమన్నా అటువంటి తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ తాతని చంపింది రజాకార్. వాళ్ళ సొంత తాతని వాళ్ళ ఫ్యామిలీ ముందే నరికి చంపింది రజాకార్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే ఆయన 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రజాకారులు ఆయన ముందు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని చంపేసే చరిత్ర. కాబట్టి ఇక్కడ ఏది ఆగిపోవడానికి లేదు, ఇది బీజేపీ సినిమా అంతకన్నా కాదు. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు రజాకార్ మూవీ డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు ఉన్నారు. ఇటీవల కాలంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ కానీ, సాంగ్స్ కానీ, లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కానీ ఒక రకంగా సంచలనం సృష్టించాయి. మన స్వాతంత్రం, దేశానికంతా స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ మాత్రం ఒక సపరేట్ సంస్థానంగా ఉండిపోయింది. ఆ టైంలో నిజాం కాలంలో రజాకారులు సాగించినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, మరణకాండ వాటిని అన్నింటినీ కూడా చిత్రీకరిస్తూ ఆయన రజాకార్ మూవీని డైరెక్ట్ చేశారు. గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించారు. సో ఆ సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. ఆ సినిమాకి సంబంధించి, ఆ సినిమా నిర్మాణంలో జరిగినటువంటి విశేషాలు, ఎందుకు ఇప్పుడు ఆ సినిమా తీయాల్సిన అవసరం వచ్చింది, ఆ విషయాలను కూడా సత్యనారాయణ గారు తెలుసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో రజాకారులు అంటే మనందరిలోకి కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. వాళ్ళు సాగించినటువంటి దమనకాండ ఏదైతే ఉందో చాలా అమానవీయంగా జరిగిందని, అప్పట్లో పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అని కూడా చూడకుండా వాళ్ళు సాగించిన మారణకాండ అత్యంత పాశవికమైందని చెప్పేసి చరిత్ర చెబుతూ ఉంటుంది. దాని మీద చాలామంది పుస్తకాలు కూడా రాశారు. సో ఇప్పుడు ఈ సందర్భంలో రజాకార్ అనే మూవీని ఎందుకు తలపెట్టారు మీరు? ఎందుకు చేయాలి సార్ అంటే, మామూలుగా ఈ జనరేషన్కి గత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, మంచి కోసం కానీ చెడు కోసం కానీ. మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎందుకున్నాము అంటే, మన పూర్వీకులు చేసిన పోరాటం, వాళ్ళ త్యాగ ఫలితం, వాళ్ళు పడ్డ కష్టం. ఇప్పుడు మన నాన్నది, తండ్రిది, తాతది గొప్పతనం తెలియకపోతే, మన హిస్టరీ తెలియకపోతే, మన అస్తిత్వం తెలియకపోతే మన బ్రతుకు అర్థం లేదు. ఇప్పటి వరకు ఏ చరిత్ర పుస్తకాల్లో చూసినా ఎక్కడి నుంచో వచ్చిన రాజులు, దండెత్తి వచ్చిన రాజులు, ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు, వాడి రాసలీలలు, ఇలాంటి కార్యకలాపాలు ఏదో చెప్పుకుంటూ వచ్చారు. దేనికి ఉపయోగపడిందో నాకు అర్థం కాలేదు ఈరోజు. కానీ ఈ ప్రాంత చరిత్ర మెయిన్ ఏంటంటే సార్, నీకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందో నీకే తెలియని ఏమంటారు, దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఇక్కడ. ఓకే, హైదరాబాద్, హైదరాబాద్ సంస్థానం. ఇక్కడ స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 అయితే, ఆగస్టు 15 అంటారు. సెప్టెంబర్ 17 అనేది ఎవరికి తెలియదు.
ఏదో ఆ డే డేకి ఏదో ఉంది, మొత్తం ఉన్నదంటే ఆ రోజుకి ఏదో ఉంది. సెప్టెంబర్ 17 అంటే యాక్చువల్ 1947 కూడా కాదు, ఇయర్ కూడా కాదు. అవును, ఎవరికి తెలియదు, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈవెన్ ఎంత సిగ్గు చేయటంటే రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు మన అస్తిత్వాన్ని కప్పేస్తూ వాళ్ళ అవసరానికి ఉపయోగంగా మార్చుకుంటూ వచ్చారు. అంటే ప్రజలందరినీ కూడా ఓటు బ్యాంకుగా చూడటం వల్ల వచ్చిన 1000% ఓన్లీ ఓటు బ్యాంకుగా వాళ్లకు ఆ క్షణం ఓటేస్తే చాలు, ఏం మాట్లాడితే ఓటేస్తారు అనే పంతాలో గతాన్ని, గత చరిత్రని, పోరాటాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి. సో ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా నాకు ఆ బాధ్యత ఉంది, నాలాంటి వాళ్లకు, మీలాంటి జర్నలిస్టులకి చాలా బాధ్యత ఉంది. సో కాబట్టి ఏంటంటే నాకు వచ్చిన అవకాశంలో అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అదే ముందు అదే టేకప్ చేశాను, ఎందుకంటే మీరు దీనికి రచయిత కూడా మీరే. అవునండి. దాంట్లో చూస్తే ట్రైలర్లో చూస్తే హైదరాబాద్ను మరో కాశ్మీర్ కానివ్వనని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే డైలాగ్ చెప్పాడు, అది అది చూడంగానే 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి కాశ్మీర్ ఫైల్స్ కూడా గుర్తుకొచ్చింది. సో కాశ్మీర్ ఫైల్స్ అనేది ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. అవును అవును. సో ఇప్పుడు అంటే అది మీకు ఏమైనా ప్రేరేపణ కలిగించిందా, కాశ్మీర్ ఫైల్స్? ఎట్లయితే ఆ కాశ్మీర్ ప్రజల గురించి, అక్కడ పండిట్ల గురించి ఆ సినిమాలో చెప్పారో, ఇక్కడ కూడా హైదరాబాదీలో అప్పుడు ఆ కాలంలో అనుభవించినటువంటి ఆ మారణ కాండ వల్ల వాళ్ళు పడ్డ నానా ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో అవి చెప్పాలనుకున్నారా? అంటే కాశ్మీర్ ఫైల్స్ అనే సార్, మేము ఈ సినిమా చేద్దాం అనుకొని టైటిల్ రిజిస్ట్రేషన్ అయిపోయి స్క్రిప్ట్ దాదాపు అయిపోయినాక కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయింది. ఓకే, అంటే కాశ్మీర్ ఫైల్స్ అనేది ప్రొడక్షన్లో ఉందనే విషయం అప్పుడు తెలియదా? నాకే కాదు, చాలామంది తెలియదు, మన సినిమా వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే రిలీజ్ అయ్యేంతవరకు తెలియదు కాశ్మీర్ ఫైల్స్, రిలీజ్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్ళింది, మాకు తెలియదు ఆ విషయం. ఓకే, మేము నారాయణ రెడ్డి గారు నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఎందుకు మన హిస్టరీ చేద్దాం, మన రజాకారి చరిత్ర, ఎందుకంటే తను ఆ ప్రాంతానికి చెందినవాడే, నేను ఆ ప్రాంతానికి చెందినవాడే కాబట్టి అది చేద్దాం అనుకున్నాం. చేసిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు చిన్న సందిగ్ధంలో ఉన్నాం, ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది, ఒక హీరో లేడు ఇక్కడ, అంతా కమర్షియల్ హీరోల రాజ్యం నడుస్తుంది, కమర్షియల్ సినిమాల రాజ్యం నడుస్తుంది, బిజినెస్ ఏదేమైనా బిజినెస్గా ఆలోచిస్తారు రేపటి రోజు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఒక రావాలి ముందుకి, అప్పుడేంటి అనుకుని ఆలోచిస్తున్న టైంలో కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది. ఆటోమేటిక్గా మాకు ఒక ధైర్యం వచ్చింది, ఓకే సినిమా చేయొచ్చు. ఆ తర్వాత కేరళ స్టోరీ వచ్చింది అలానే. అయితే ఏంటంటే సార్, ఇప్పుడు కేరళ స్టోరీ కానీ కాశ్మీర్ ఫైల్స్ కానీ, కాశ్మీర్ ఫైల్స్లో ఒక ప్రొటాగనిస్ట్ని చూపించి వాళ్ళ మదర్ అని తీసుకొచ్చి ఒక కథగా తీసుకొని నిజాన్ని చెప్పారు. ఓకే, అంటే దానికోసం ఒక కల్పిత పాత్రను సృష్టించి అంతే కథగా తీసుకొని, మేబీ అనుకుంటున్నాను నేను, అతను మదర్ కోసం వెళ్తాడు అక్కడ, అప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు కాశ్మీర్లో, తన మదర్ ఉనికిని తెలుసుకోవడం కోసం వెళ్ళి అంతా తెలుసుకుంటుంటాడు. ఇదంతా కూడా కల్పితం, నేను ఒక పాత్ర ద్వారా మొత్తం కథ చెప్పించే కల్పిత పాత్ర ద్వారా కథ నిజాన్ని చెప్పింది. ఓకే, కేరళ స్టోరీలో కొన్ని కల్పిత స్టోరీస్ ద్వారా ఒక నిజాన్ని, ఒక అంశాన్ని, ఇది జరుగుతోంది అని చెప్పుకుంటే, మత మార్పిళ్ళ గురించి, అది మత మార్పిళ్ళు కాదు, జిహాద్, లవ్ జిహాద్ గురించి, లవ్ జిహాద్. ఇక్కడికి వచ్చే టైంకి ఏంటంటే సార్, ఎక్కడ కల్పిత పాత్ర లేదు, కల్పించిన ఇన్సిడెంట్ అంతకన్నా లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఏం జరిగిందో అదే చెప్పి. అంటే ఎవరైతే ఈ అప్పటి కాలాన్ని పుస్తకాల్లో నిక్షిప్తం చేశారో ఆ పాత్రల్ని తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా చదివిన పుస్తకాలు కానివ్వండి, ఓకే, ఒక రకంగా పుస్తకాలు చరిత్రకు ఆధారాలు. అవును, పుస్తకాలే చరిత్రకు ఆధారాలు. సో చదివిన పుస్తకాలు తీసుకుంది కానీ, మేము ఎదుగుతున్న పరిస్థితులు, మాకు మా పూర్వీకులు చెప్పిన విషయాలు ఇప్పటికీ కూడా మా ఏరియాల్లో ఈ విషయాలు మాట్లాడుకుంటుంటారు. ఓకే, అమ్మో ఆ రజాకారు తిట్టినా కూడా ఉండండి, కొంచెం టార్చర్ పెట్టేవాళ్ళు తిట్టినా ఆడికి అన్ని రజాకారు బుద్ధులు ఉన్నాయి రాంటి, అంటే అంతగా నానుడిలాగా అయిపోయింది, నానుడిలాగా అయిపోయింది, వాళ్ళ దుర్మార్గాలు, అమ్మో ఆ నిజాం రాజు కంటే మించినోడు రో, కిరాతకులను నిజాం రాజు కంటే మించినోడు రో అంటారు. ఇప్పుడు కూడా మా ప్రాంతంలో బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు వస్తావు కొడుకో నిజాము సర్కరోడా అని పాడిన పాట, నక్క అండాలమ్మ ఉయ్యాల పాటలు ఉంటాయి మా బతుకమ్మ పాటల్లో, ఉయ్యాల పాటల్లో పాడుకుంటుంటారు రెగ్యులర్గా అక్కడ దగ్గర కష్టాలు. తర్వాత మీరు ఏ బుక్ చదివినా, కాళోజీ గారి బుక్ చదివినా, దాశరథి గారి అది నా ఇప్పుడు నా తెలంగాణ కొన్ని రత్నాలు వీణ అనే లైన్ మాత్రమే హైలైట్ అయింది, కానీ దాని వెనక ముందు ఏముంది,
దాశరథ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఆ లైన్లో గుర్తు వస్తుంది. కానీ దీనికి ఈ రెండు లైన్లకు ముందు రెండు లైన్లు ఏంటి, వెనక రెండు లైన్లు ఏంటి, అతను జైల్లో ఉన్నప్పుడు జైలు గోడల మధ్య రాసిన వర్డ్స్ ఏంటి, నిజమేనే. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని ఆధారంగా చేసుకొని ఎక్కడ కల్పించాలి అనిపించలేదు సార్. సినిమా లైన్ చేసేటప్పుడు ఇంకేదో కల్పిద్దాం అనిపించాలి. మీరు దాంట్లో ట్రైలర్లో రాసినటువంటి డైలాగ్స్ కూడా కొన్ని చాలా హాంటింగ్గా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ మతమన్నా మారాలి, రాజ్యమన్నా వదలాలి, అట్లాగే మతం మారితే దోస్తి, మారకపోతే దుష్మన్, హిందువులుగా పుట్టి బానిసలయ్యుంటారు, ఇస్లాంలోకి మారి మాలిక్లు అవ్వండి, ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు, ఇది మాట కాదు నిజాం శాసనం. సో ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి. అవును సార్, ఇవన్నీ కూడా నేరుగా చాలామంది మనసుల్లోకి దూసుకెళ్ళిపోయేటువంటి విషయాలు. కానీ దీనికి కొంతమంది మతం రంగు పులిమే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా, దానికి మీరేం చెప్తారు? నేనేమంటానంటే దీనికి మతం రంగి పోవాల్సిన అవసరం కాదు, ఇది మత చరిత్ర కాదు. నేను చాలా క్లియర్గా చాలాసార్లు చెప్పాను, ఇది గత చరిత్ర. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ ఏమున్నాయో పద పొందిక కుదిర్చొచ్చు నేను, కానీ అవన్నీ నిజాలు. అవన్నీ నిజాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆ ప్రభుత్వం చేసిన చట్టాలు ఉంటాయి, అట్లే చట్టాలు రికార్డ్ అయి ఉంటాయి. ఎస్, అర్థమైంది కదండి. అప్పుడు గస్తీ నిషాన్ తీర్పన్ అనే ఒక చట్టం ఉండే, దాని ఉద్దేశమే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగులన్నీ. ఓకే, తబ్లిక్ ఫర్మానా అని ఉండేది, దాని ఉద్దేశమే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగులన్నీ. ఈ రెండు, ఈ మతం గురించి మాట్లాడాలని ఎవరినైనా ఆ రికార్డ్ చెక్ చేసుకోమని చెప్పండి, అది అబద్ధం అని చెప్పండి, నేను ఎక్కడికైనా వస్తాను. ఓకే, యాక్చువల్గా మీరు ఏవైతే డైలాగ్స్ రాశారో ఈ డైలాగ్స్ ఇలాంటి తో పాటు ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు అని చెప్పి ఎక్కడైతే కనిపించిందో అక్కడ తగలబెట్టాలి ఊర్లని అని చెప్పి ఊర్లకు ఊర్లు తగలబెట్టిన ఆధారాలు ఉన్నాయి. పండగలు అయితే గణేష్ నిమజ్జనం అయినా బతుకమ్మలు అయినా కూడా మీరు మన హిందూ దేవాలయాల గోడలు చాలా పెద్దగా ఉంటాయి, డోర్లు పెద్దగా ఉంటాయి, వాటి మధ్యలో చేసుకోవాల్సింది బయటికి ఇంత సౌండ్ వినిపించకూడదు ఓకే అనేది క్రియేట్ చేశారు. ఇదంతా కూడా చాలా వాళ్ళ చట్టాల్లో ఉంది. ఆ చట్టాలు గట్టిగా అమలు చేస్తున్న క్రమంలో రజాకారులు మాట్లాడిన మాటలు అవి. ఓకే, వీటికి ఇలాంటి అంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సెన్సార్ వాళ్ళ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవటమో లేకపోతే ఈ డైలాగ్ని తీసివేయటమో తీసేయండి అని చెప్పడమో అలాంటి జరుగుతూ ఉంటాయి కదా. మీ సినిమాకి సంబంధించి సెన్సార్ దగ్గర ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? అంటే సెన్సార్కి కొన్ని రూల్స్ ఉంటాయి సార్. అవును, వాళ్ళ నిబంధనల ప్రకారం, వాళ్ళ నిబంధనల ప్రకారం వెళ్తారు. అవును, నేను ఇన్నేళ్ళుగా సినిమా ఫీల్డ్లో ఉన్నవాని కాబట్టి నాకు అన్ని వాళ్ళకి ఏం కావాలో, ఏం చెయ్యాలి, ఏం చేయొద్దు నాకు చాలా క్లియర్ తెలుసు. చేసింది ఎలా చేయాలో తెలుసు. ఈవెన్ నేను కమర్షియల్ సినిమా తీస్తే తప్పు చేసి తప్పించుకోవడం ఎలా కూడా నాకు తెలుసు. అయితే ఈ సినిమాకి వచ్చే టైంకి ఏంటంటే వాళ్ళకి ఆధారం కావాలి, ప్రూఫ్ చూపించగలగాలి. చూపిస్తే చాలు, చూపించాలి కంపల్సరీ. ప్రూఫ్ చూపిస్తే, ఆ ప్రూఫ్ నిజమైతే చాలు. దానికి నేను వాళ్ళు ఒకటి అడిగితే అడిగిన ఒకదానికి నేను నాలుగు చూపించాను. ఓకే, నేను ఎప్పుడో ఏమైంది ఆగిపోయిన ముద్రణ ఆగిపోయిన పుస్తకాలను కూడా సేకరించి అప్పుడప్పుడు సీనియర్ సిటిజన్స్ దగ్గర, పెద్దోళ్ళ దగ్గర, అప్పుడు పోరాటంలో పాల్గొన్న దగ్గర సేకరించి జిరాక్స్లో తీసుకొచ్చి వాళ్ళకు చూపించడం కోసం ఒరిజినల్ చూపించి నేను వాళ్ళ తర్వాత జిరాక్స్ ఇచ్చి ఇవన్నీ ఏర్పాట్లు చేసి వాళ్ళకి చూపించాను. వాళ్ళకు ప్రూఫ్ ఉంటే చాలు సార్. సో నేను అన్ని రకాల ప్రూఫ్ చాలా క్లియర్గా చూపించాను. కాబట్టి ఏంటంటే వాళ్ళు నాకు అక్కడ అంత ఇబ్బంది రాలా. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి అవసరం కూడా చిన్న థిన్ లైన్ కూడా ఇది ఎక్కడి నుంచి తీశారు, ఇది ఏ బుక్లో తీశారు, ఆ బుక్ ఎవరు రాశారు, ఆ రైటర్కి ఉన్న ఇదేంటి, ఊరికి ప్లెయిన్గా ఏదో ఈ బుక్ ఉన్నది, నేనే ఒక బుక్ ప్రింట్ చేసి కమర్షియల్ సినిమా అయితే ఇన్ని అవసరం లేదు. కానీ ఇది ఇది ఒక చరిత్రకు సంబంధించినటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశం కాబట్టి, అంటే యాక్చువల్గా ఇది వివాదాస్పదం అని ఇప్పుడు అంటున్నాం, అప్పుడు ఆ బాధలు పడ్డ వాళ్ళకే తెలుస్తాయి కదా అవన్నీ కూడా. నేను ఏమంటాను సార్ అంటే దీన్ని వివాదంగా తీసుకుంటే వివాదమే, ఇతిహాసంగా తీసుకుంటే ఇతిహాసమే. మీరు వివాదంగా తీసుకొని దీన్ని వివాదం చేసి మా చరిత్రని మళ్ళీసారి తొక్కేయాలని చూడొద్దు, మా కష్టాలని మా పోరాటాలని ఇంకోసారి తొక్కేయాలని చూడొద్దు. ఇది ఇతిహాసంగా తీసుకోండి. దీని ఎవరైతే దీన్ని దీని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పారో వాళ్ళకి చెప్పే మాట, దీన్ని ఇతిహాసంగా తీసుకోండి, ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడండి. అందుకోసం ఎందుకు తీస్తున్నారు ఇప్పుడు ఎందుకు అంటే ఇందుకే, ఈ పరిస్థితులు మళ్ళీ రావద్దు, రాకుండా జాగ్రత్త పడండి. సో మీది రివైజింగ్ కమిటీ దాకా వెళ్ళాల్సిన అవసరం కలగలేదు? అవసరం లేదు. అదే,
నేను మేడం కూర్చోబెట్టారు. అంతకైతే ఏంటంటే మిగతా సినిమాలకి ఒక మీటింగ్లో అయిపోయింది. మేడం ఎవరు? సఫాలి మేడం, సెన్సార్ ఆఫీసర్. ఓకే. ఒకసారి మీటింగ్ అవుతుంది, రెండు సార్లు మీటింగ్ అవుతుంది మిగతా సినిమాలకైతే. నాకు ఒక నాలుగైదు మీటింగ్లు పడ్డాయి. ఓకే. నాలుగైదు సిట్టింగ్స్ పడ్డాయి. నాలుగైదు మేధావులతో కూర్చోబెట్టారు, ఆవిడకున్న వీళ్ళతో. వాళ్ళందరితో క్వశ్చన్ చేయించారు, అందరితో. ఎంత జరిగింది? జరిగింది. ఆవిడ సైడ్ చాలా స్ట్రిక్ట్గా, చాలా సీరియస్గా తన డ్యూటీ తను చేశారు. ఓకే. నేను అంతే, నేను ఎంత ఆధారాలు చూపించాలో నా దగ్గర. ఇంత హైట్ ఫైల్స్ తీసుకెళ్ళిపోయా, రెండు సూట్ కేసు తీసుకెళ్ళి అక్కడ పెడితే సాకి ఇవన్నీ ఏంటి సార్, ఇవన్నీ సార్ మీరు చదువుతుంటే నేను రెడీ. ఇవి ఆధారాలు, ఇవి ఆధారాలు నా దగ్గర. ఇవన్నీ మీరు చదువుతుంటే మీరు చదువుతుంటే నేను రెడీ అనేది వాళ్ళు సాకే. అలా కాదు సార్, మేము అడిగిన క్వశ్చన్స్కి ఇవ్వండి అంటే ఆ వాళ్ళ క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ నేను అవి ఎక్కడి నుంచి తీసానో ప్రిపేర్ చేసి అవి తీసుకొచ్చాను. ఓకే, ఇది ఓకే, ఒరిజినల్ ఏవి ఇది అంటే మళ్ళీ ఒరిజినల్ తీసుకెళ్ళాను. ఈ ఒరిజినల్స్ ఓకే, ఈ రాసిన రైటర్స్ ఎవరు, వాళ్ళకి సమాజంలో ఉన్న పేరేంటి, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, మళ్ళీ వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు ఎక్కడ వదలలేదు. చాలా జరిగింది, చాలా ప్రాసెస్ సెన్సార్ దగ్గర. చాలా ఎంతకాలం పట్టింది అక్కడ ఈ లెక్కన అయితే? ఒక 2-3 వీక్స్ పట్టి. ఓకే. అంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్, మీరు ఎంత ఫాస్ట్గా ఉంటే మేము అంత ఫాస్ట్. యాక్చువల్గా మీకు ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసుకుంటే అక్కడి నుంచి 3 వారాలు పట్టింది. అంతే. అంటే వాళ్ళే నాకు ఇది ఈ 3 వారాల టైం కూడా మధ్యలో ఇద్దరు ముగ్గురు లీవ్లో ఉండడం, లోకల్ లేకపోవడం ఒకసారి జరిగింది. మీరు నాకు క్వశ్చన్ వేశారు, దాన్ని నేను రెడీ చేయించాలి కదా, మరి అది తీసుకురావాలి, ప్రింట్ తీయించాలి, ఒక బుక్ ఉంది. నిజానికి త్వరగా అయినట్టే లెక్క. చాలా మీ దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, అడుగుతారని తెలుసు ప్రతి సీన్కి. ఉదాహరణకి నేను చేసిన సీన్స్, ఒక సీన్స్ 100 సీన్స్ ఉంటే, ఫస్ట్ సీన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, దానికి ఏంటి 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 ఆధారం, సెకండ్ సీన్ దానికి ఏంటి 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 ఆధారం, అవన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు నాకు. ఓకే. మీరు ఎవరి దగ్గర పెట్టినా, 100 మందిలో డిబేట్లో పెట్టినా నేను చూపించగలను. ఒక మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ శిష్యుడై ఉండి, కె రాఘవేంద్రరావు గారి శిష్యుడయ్యండి, ఆ టైప్ ఆఫ్ మూవీల్లోకి వెళ్లకుండా మీరు, అంటే స్వర్ణ ఖడ్గం అనే సీరియల్ చేశారు, దానికి మంచి పేరు సంపాదించుకున్నారు, అది భారీ స్థాయిలో ఒక కమర్షియల్గా తీశారు. సినిమాకి వచ్చేటప్పటికి ఇలాంటి సబ్జెక్టుని తీసుకుంటాం, ఇదంతా కూడా అంటే ఈ తపనతోటైనా, చరిత్రను చెప్పాలి అనే తపనతోటైనా, లేకపోతే ఈ కమర్షియల్ సినిమాలు చేయడానికి మీకు అవకాశాలు రాలేదా? మీకు రెండు సార్, ఓపెన్గా మాట్లాడుకుంటే సార్, నేను పక్క కమర్షియల్ డైరెక్టర్ సార్. నాకు కమర్షియల్గా ఏ ఆడియన్స్కి ఏం రిసీవ్ చేసుకోగలరో నాకు నాలెడ్జ్ ఉంది. మా గురువుగారి దగ్గర శిశిరికం కానివ్వండి, ఒక జర్నలిస్ట్గా సమాజంలో తిరగడం వల్ల కానివ్వండి, ఒక సినిమా పిచ్చోడికి కానివ్వండి, నాకు అది ఉంది. నేను ఒక సీన్ని ఎంత కమర్షియల్గా చూపించగలనో, ఎంత జనరంజకంగా చూపించగలనో నాకు తెలుసు. అందుకే నేను రాఘవేంద్రరావు గారు ప్రియ శిష్యుడయ్యా. ఓకే. నేను మా కాంపౌండ్లో ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి గారు. అప్పటి నుంచి కూడా నేను కమర్షియల్ కథలు తయారు చేసుకుంటూ మంచి, అంటే ఆ సీజన్కి తగ్గట్టు ఈ సీజన్లో ఏం నడుస్తున్నాయి, సో మనకంటే అవకాశం వస్తే అలాంటి కథ ఉందా లేదా. ఓకే. సీజన్ మారుతూ వచ్చింది. విశ్వనాథ్ గారి టైంలో ఒకటి వచ్చింది, రాఘవేంద్రరావు గారి టైంలో ఒకటి వచ్చింది, జంధ్యాల గారి టైంలో ఒకటి వచ్చింది, దాసరి గారిది ఒక రకం, ఈ రెండు గారిది ఒక రకం, రామ్ గోపాల్ వర్మ గారిది, కృష్ణభూషణ వాళ్ళది, వీళ్ళందరూ ఒక రకం. ఎవరు ఏం చేసినా నేను చేయగలనా లేదా అనుకోవడం అలాంటి కథ. అలా నా దగ్గర 100 కథలు ఉన్నాయి. అవునా? ఉన్నాయి. ఆ టైంకి అంటే ఎవరిది ఏ పీరియడ్ నడుస్తుంటే ఆ టైప్ అది మనం చేయగలమా లేదా. ఈవెన్ మైథాలజీ, మీ మైథాలజీని నేను ప్రూవ్డ్, మీకు తెలిసింది, విశ్వనాథ్ గారిని పెట్టి శివనారాయణ తీర్థులు చేశాను. ఆయనతో అప్రిసియేషన్స్ అంటే ఆస్కర్ అవార్డే కే విశ్వనాథ్ గారిని యాక్ట్ చేయించడం అంటే. తర్వాత స్వర్ణకట్గం 8 భాషల్లో సౌత్ నుంచి వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ సీరియల్, ఇంకా రాదు అంత పెద్ద సబ్జెక్ట్, ఎందుకంటే 8 కోట్ల సెట్స్కే కావాలి దానికి, రాదు. అట్లా అలాంటివన్నీ చేశాను నేను. ఇప్పుడు ఏమైంది జనరేషన్ మారింది సార్. ఇప్పుడు జనరేషన్లో మీరు ఒక హిస్టరీ అనే చెప్పాలి, కొత్త బ్యాక్డ్రాప్ అనే చెప్పాలి, కథ ఎంతగా కొత్తగానే చెప్పాలి, నేను ఒక కాన్సెప్ట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు మొన్న ఒక గుంటూరు కారం అని ఒక సినిమా వచ్చింది సార్. అవును. చాలా బాగుంది సినిమా, మంచి డైలాగులు, మంచి మేకింగ్, మంచి డైరెక్షను, మంచి లొకేషను, మంచి ప్రొడక్షన్ వాల్యూస్, మంచి హీరోయిజం, కమర్షియాలిటీ అన్నీ ఉన్నాయి. బట్ సెకండ్ స్టెప్లో ఉంది, 2వ స్టెప్లో ఉంది. అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఎందుకు ఉంది అంటే జనరేషన్ మారుతుంది. అంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది సైకిల్ చక్రంలాగా. అదే ఇప్పుడు ఈ జనరేషన్ ఇంకోటి కోరుకుంటుంది. ఇలా కోరుకుంటున్న టైంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు,
ఇంత పెద్ద చరిత్ర మన దగ్గరే ఉంది కదా అనే ఆలోచన. దానికి అంటే మొన్న సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిన వాటిల్లో హనుమాన్ అనే సినిమా ముందుకు రావటం కూడా మీకు ఈ రజాకర్ సినిమా మీద ఇంకా నమ్మకాన్ని ఆటోమేటిక్ కలిగిస్తుంది, ఆటోమేటిక్గా. ఎందుకంటే నేను గుంటూరు కారం లాంటి కమర్షియల్ సినిమాలు చాలా బాగా చేయగలను, ఓకే, చాలా బాగా చేయగలను. సో ఇప్పుడున్న ఈ చరిత్ర చెప్పడం అనేది ఎన్నిటికీ చేసింది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు సార్. అడుగడుగున గండంతో కూడింది ఇది. అంటే నేను మీ మీ విశ్లేషణలో నేను ఒక మధ్యలో అడ్డుపడుతున్నాను, ఎందుకు హనుమాన్ అంటే హనుమాన్ టైప్ ఆఫ్ మూవీస్ గతంలో కూడా వచ్చాయి, ఇంతకుముందు కూడా వచ్చాయి, కొన్ని సినిమాలు ఆడలేదు అసలు. గుంటూరు కారం లాంటి ఒక పెద్ద మహేష్ బాబు సినిమా, మహేష్ మళ్ళీ త్రివిక్రమ్ కాంబినేషన్, అంటే అది ఎక్కడ మిస్ఫైర్ అయింది? మీరు అన్నట్టు ఎక్కువగా సెకండ్ హాఫ్ దాని గురించి ఎక్కువ మంది కంప్లైంట్లు ఉన్నాయి. తల్లి కొడుకుల సెంటిమెంట్ ఏదైతే ఉందో అది సరిగా స్క్రీన్ మీద వర్కౌట్ కాలేదు, సరిగా తీసుకురాలేదు. ఈవెన్ మన గురువు గారు పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా తన విశ్లేషణలు అదే చెప్పారు. అక్కడ అది అది రా కాకపోవటం వల్ల మహేష్ బాబుకి తగ్గ ఆ క్యారెక్టరైజేషన్ కానీ, అంటే ఆయన క్యారెక్టర్ వరకు బాగుంది, తను బాగా చేశాడు, కానీ అది మిస్ఫైర్ అయినది సరిగా స్క్రీన్ మీద రాకపోవటం వల్ల అనేది తన విశ్లేషణ ఏదో తను చెప్పాడు. సో మీరు ఇప్పుడు చెప్తున్నది ఏదైతే ఉందో, అంటే హనుమాన్ లాంటి సినిమా వైపు జనాలు మొగ్గు చూపడానికి ఎందుకు, ఏంటి ఎందుకని? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాలు పది వస్తే అవి కూడా ఆడేస్తాయా? చెప్తాను సార్, ఇక్కడ ఫస్ట్ సార్, ఇప్పుడు పెదాన గురుగారు, పరుచూరి గారు, త్రివిక్రమ్ గారు లాంటి మేధావి వాళ్ళ గురించి కానీ విశ్లేషణ అనే పదం వాడేంత అర్హత కూడా నాకు లేదు. నా పరంగా, నా వయసు పరంగా, నా అనుభవ పరంగా ఇవన్నీ ఇది మన అదే ఓటీటీకి వచ్చిన తర్వాత, గుంటూరు కారం ఓటీటీకి వచ్చిన తర్వాత ఆయన ఓటీటీలో చూసి ఆయన మొత్తం అంతా కూడా అంటే నేను థియేటర్కి వెళ్ళాను. ఇన్ఫ్యాక్ట్ పక్క సినిమా టికెట్ దొరకలేదు కాబట్టి ఈ సినిమాకు ప్రయారిటీ ఇచ్చింది నా ఫ్యామిలీ. కానీ నా ఫ్యామిలీలో, మా ఇంట్లో డే బై డే అలవైకుంఠపురంలో చూస్తూ ఉంటారు, ఓకే, డే బై డే చూస్తూ ఉంటారు. డైలాగ్ కాదు కదా, ఏ ఫ్రేమ్ ఎలా ఉందో నా చిన్నపిల్లలు కూడా చెప్పగలరు, నా కొడుకు చెప్పగలరు, చిన్న కొడుకు చెప్పగలరు, ఇద్దరు కొడుకులు అనుకుంటారు, ఇద్దరు కొడుకులు. సో త్రివిక్రమ్ గారు సినిమాలకు అంత పిచ్చి ఉంది మా ఇంట్లో, ఓకే. మహేష్ బాబు అంటే అది మనం ఎందుకు ఉండదు, మీకు తెలియదు ఏం కాదు. సినిమాకి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా మా పిల్లలు కూడా సినిమా బాగాలేదట డాడీ, వద్దు డాడీ అన్నట్టుగానే ఉన్నారు. టికెట్ దొరకక అక్కడికి వెళ్ళాం, ఇంకో దగ్గర టికెట్ దొరకక అక్కడికి వెళ్ళాం. ఓపెన్ థియేటర్లో ఇంటర్వెల్ అవ్వగానే నా చిన్న కొడుకు, బాగుంది కదా డాడీ, ఎందుకు బాగాలేదని చెప్పారు సినిమా. మా ఆవిడ కూడా చాలా బాగుంది, ఈవెన్ నేను ఎంజాయ్ చేశాను, నేను ఒక సామాన్యుడిలాగా ఎంజాయ్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను, హ్యాపీగా ఫీల్. పక్కకు వచ్చి చూసుకుంటే, మళ్ళీ కొంచెం విశ్లేషించాలి అనుకుంటే, గుంటూరు కారం చాలా ఘాటైన టైటిల్, నేను అది ఎక్స్పెక్ట్ చేసి ఇల్లా, ఆ ఘాట్ లేదు కథలో, ఆ ఘాట్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఆ ఘాట్ ఉంటుంది, ఆ ఘాట్ లేక మళ్ళీ త్రివిక్రమ్ గారి మళ్ళీ స్టైల్, ఆ స్టైలే ఉంది. ఆయన స్టైల్ ఎక్కడికి పోలే, టైటిలే అనవసరంగా తెచ్చి పెట్టారు. అదే అమ్మ కోసం, నాన్న కోసం అంటే ఇంకో రకంగా ఉండేదేమో, లేదు అలా వైకుంఠపురంలో లాగా ఒక మంచి పోయిటిక్ టైటిల్ పెట్టి ఉండేదేమో, ఎప్పుడైతే గుంటూరు కారం అన్నారో ఆ ఆలోచనతో వెళ్ళి నేను త్రివిక్రమ్ గారి మూడ్లోకి రాకపోతే నేను ఆడ ఫెయిల్ అయిపోతాను. మళ్ళీ కింద కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్ అని కూడా పెట్టారు, పెట్టారు, అది కనిపించాలి. మాస్ మహేష్ బాబు గారిని చాలా బాగా చూపించారు. అట్ ది సేమ్ టైం మదర్ సెంటిమెంటు, అత్తారింటి దారిలో అత్త అల్లుళ్ళ మేనళ్ళ మధ్యలో ఉన్న సెంటిమెంటు ఏడ్చేస్తాం అక్కడ రైల్వే స్టేషన్, అవును, లిటరల్గా ఏడిపోస్తుంది. నిజంగా మనకి ఎప్పుడో చిన్నప్పుడు, ఇప్పుడు మన ఇంట్లో నుంచి నాన్న చేతిలోంచి వెళ్ళిపోయిన చెల్లి మనకు మేనత్త ఉన్నా కూడా వెళ్ళి కలవాలనిపిస్తుంది ఒకసారి, ఎందుకంటే అంత బంధం ఉందా మనకు, అంటే దూరం మేనత్త మేనమామ బంధాలు దూరం అయిపోయినాయి ఎప్పుడో, అవును, దాటేసాం అవి, అవి మళ్ళీ వెనక్కి వెళ్ళి అనిపిస్తుంది. అది ఇక్కడ మదర్కి అంత అనిపించాలి, నిజంగా మేనత్త కంటే మదర్ ఇంకా దగ్గర కదా, అవును, అది అనిపించాలి, అది మిస్ అయింది అక్కడ. ఇంకోటి కనెక్టివిటీ మిస్ అయింది, మిస్ అయింది. ఇంకోటి నేను ఫీల్ అయింది, మేబీ సార్ త్రివిక్రమ్ గారు చూస్తాను సారీ నేను ఎక్కడని చెప్తే, ఇప్పుడు ఏదేమైనా మనం ఏమి అలవాటు పెట్టాం సార్ అంటే, ఢిల్లీకి ఆవిడ మహారాణి అయినా నాకు తల్లి, ఢిల్లీకి ఆవిడ మహారాణి అయినా నాకు తల్లి, నా కొడుకుని ఇంట్లోంచి గెంటేసేటప్పుడు నా ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషను ఇక్కడ చివుక్కుమన్నది కొంచెమన్నా తెలిస్తే ఏముందిరా అనిపిస్తుంది, కొడుకు పెయిన్ పెయిన్ ఏదన్నా తెలుసు, అదే ఏముంది లేదు అనిపిస్తుంది, నాకు అనిపించలే ఏమైంది, ఆమె ఎక్స్ప్రెషన్ ఏం లేవు, ఎక్కడ లేవు,
నేను రెగ్యులర్ మేబీ అది రెగ్యులర్ ఫీలింగ్ కావచ్చు, వెరీ రెగ్యులర్ కావచ్చు, కామన్ కావచ్చు, ఇంతమందికి వచ్చి ఉండొచ్చు. అమ్మ ప్రేమ రెగ్యులరే బట్ ఆల్వేస్ కొత్తదే. అదే అది అది కొంచెం మిస్ అయింది అనిపిస్తుంది. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా కమర్షియల్ సినిమాలాగా త్రివిక్రమ్ గారి డైలాగులు, మహేష్ బాబు యాక్షన్ కోసం వెళ్తే సల్యూట్. అదే అట్ ది సేమ్ టైం హనుమాన్, హనుమాన్ ఒకటి ఒకటి ఎట్లా సార్ అంటే, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న మూర్తి గారు రేపు ఢిల్లీలో పిఎం గారిని ఇంటర్వ్యూ చేసే స్థాయిలో ఎదిగితే నేను ఇలా కాళ్ళ దగ్గర వేసుకుంటా. కామన్ మ్యాన్, లోకల్ బాయ్, విలేజ్ కొన్నాడు, ఒక దైవశక్తితో హనుమంతుడి బలం వచ్చేసింది. ఇక్కడ ఏమైపోతుందంటే భక్తి, మన మనసులో ఉన్న కోరిక, నేను అది సాధించాను. మనకి ఎలా ఉంటుంది, రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా అడ్డం వస్తుంది కాడితే అక్కడ కింద పడాలేమని అనిపిస్తుంది, అది మనం చేయలేము. మన పక్కోటి చేస్తే ఆ ధైర్యం వేరు, వాడు ఉంటుంది. అక్కడ ప్రతి ఊర్లో మీకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అవును, హనుమాన్ టెంపుల్ లేని ఊరు ఉండదు నాకు తెలిసి. చిన్న పల్లెటూరు కూడా చిన్న బండరాయి అయినా చెక్ ఉంటుంది. కరెక్ట్, అంటే ఆ భక్తులు ఉంటారు. ఇది సినిమాలో వాళ్ళు పాపం స్టార్టింగ్లో క్వాలిటీగా తీయలేకపోయారని అర్థమైంది, ఆ కాస్టింగ్ అర్థమైపోయింది. కాస్టింగ్ అంతా మామూలు ఆర్టిస్టులు, టీవీ సీరియల్కి ఎక్కువ, సినిమాకి తక్కువ ఉన్న ఆర్టిస్టులే. అంటే వాళ్ళు ఎవరు కించపరచట్లేదు, అదే అట్లాంటి ఆర్టిస్టులు అంటే పరిమిత వనరులు. కానీ ఎక్కడ జాగ్రత్త పడ్డారో అక్కడ ఊళ్ళ దగ్గర పెట్టుకున్నారు. హనుమంతుణ్ణి చూపించే దగ్గర, హనుమంతుని చూపించే దగ్గర ఆ ఎమోషన్ని క్యారీ చేయడంలో డైరెక్టర్ పాస్ అయ్యాడు. డైరెక్టర్కి సహకరించి ప్రొడక్షన్ హౌస్ పాస్ అయింది. అబ్బాయి తేజ అతని ఏజ్కి అక్కడున్నాడు, చాలా బాగా చేశాడు. నాకు ఇంత అప్పటి నుంచి తెలుసు, నాతో చిన్నప్పుడు నాతో ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ కూడా యాక్ట్ చేశాడు అక్కడ. ఓకే, అప్పుడు నాకు ఏమనిపిస్తాను అరే నాకు ఒక్క ఫీల్ అగా, ఇప్పుడు ఇంతకుముందు ఆ అమ్మాయి కలిసినప్పుడు నా దగ్గర పేరు నమ్మేశాడు మీకు చెప్పిన, అట్లే మన కుర్రాడు అరే భలే చేస్తున్నాడే అనిపి, ఎలా అనిపిస్తుందో ఆ ఊర్లో మన ఊరు మన దేవుడి దగ్గర మనవుడికి శక్తులు వస్తాయి. కామన్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందరూ ఆ పిల్లాడు తమను చూసుకున్నారు, అది చూసుకున్నారు కాబట్టి అది ఇంకోటి. ఆ సెంటిమెంట్ కూడా రన్ అయింది, సెంటిమెంట్ దగ్గర ఎమోషన్, దేవుడు ఉన్నాడు అని మీరు నిరూపించగలిగితే ఆ ఎమోషన్ వేరు. దేవుడు ఉన్నాడు అని మీరు నిరూపించగలిగితే, అంటే నిరూపించడం అంటే ఏంటి, దేవుడు వచ్చి మన ముందు మాట్లాడు హాయ్ నేను దేవుడిని అనడం, అక్కడున్న పరిస్థితులను బట్టి వీళ్ళది ఆ ఎమోషన్ చెప్పగలిగారు. అక్కడ పాస్ అయ్యారు అనిపించింది, అందుకని ఆ సక్సెస్ కనిపించింది. సో దాన్ని బట్టి అంటే ప్రజల మూడు అటువైపు ఉంది, ఇప్పుడు ఉంది ఆ తరహా. కాబట్టి రజాకారు ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు కాస్టింగ్ విషయం ప్రస్తావించారు కాబట్టి మీ దాంట్లో మంచి కాస్టింగ్ ఉంది, ఖాసిం రజ్వీగా రాజ్ అర్జున్. అంటే కాకపోతే మనకు ఫెమిలియర్ కాదు తను, కానీ ఖాసిం రజ్వీ ఇలాగే ఉంటాడా అన్నట్లుగా మాకు ఆ 3 నిమిషాల ట్రైలర్లోనే కనిపించింది. తర్వాత అనసూయ అందరికీ తెలిసిన, అలాగే బాబీ సింహ, సో అతను ఒక పవర్ఫుల్ రోల్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకెవరుండారు, మకరంద్ దేశ్పాండే నిజాం, వేదిక, అంటే ఈ సినిమాలో వేదిక ఏ రోల్ చేసింది ఆమె, ఆమె ది ఫైటర్ అంతేనా, లేకపోతే ఆమె హీరోయిన్ ఏమో అన్నట్లు? హీరోయిన్ ఏముండదు ఓపెనింగ్ మాట్లాడుకుంటే. ఓకే, నాకు ఆ పేరు జ్ఞాపకం రావట్లేదు. వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ తేజ్ సప్రు కదా, రైట్. సో మీరు కాస్టింగ్ విషయంలో కూడా అంటే నాకు ఏం సార్ అంటే, సినిమా ఈ సినిమా అనుకున్నప్పుడే, స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే ఫస్ట్ మేము లిమిటెడ్ బడ్జెట్లో అనుకున్నాం. మేము కూడా ఒక 16-20 అనుకున్నాం. నాకెవరో ప్రొడ్యూసర్ తరపు అతను 25 దాకా పెడతారులే ఫిక్స్ అయిపోవని చెప్పాడు. బట్ ప్రొడ్యూసర్ నా మధ్యలో ఉన్న డిస్కషన్ మాత్రం 16, ప్రమోషన్కి వెళ్ళేటప్పుడు 20. ఓకే సార్, నాకు ధైర్యం పక్క నుంచి ఒక ఊతం ఇచ్చారు 25 అని. సరే అది ఉందా అనుకున్న తర్వాత ఒక ఎపిసోడ్ ఒక క్యారెక్టర్, కొన్ని క్యారెక్టర్స్తో చేస్తున్నప్పుడు రజ్వీని ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అను, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కూరాడు అనుకున్నా నిజానికి. ఓకే, సేమ్ రజ్వీలాగా ఉంటాడు చూడడానికి అతను కూడా, అతనికి యాక్టింగ్ తెలీదు. అతను పాపం నిన్ను ట్రై చేస్తా అని చెప్తే అతను రజ్వీ స్పీచ్ ఒకటి గూగుల్లో ఉంటుంది, ఒరిజినల్ రజ్వీ స్పీచ్, అది నేర్చుకుని ఆ స్పీచ్ ప్రజెంట్ చేశాడు. అయితే బాడీ లాంగ్వేజ్ అంత రావట్లే. ఓకే, అప్పుడు మేమేమనుకున్నామంటే రజ్వీకి మాత్రం పర్ఫెక్ట్ పడాల్సిందే, ఎందుకంటే ఆ దుష్టత్వం అదే కావాలి, మిగతా క్యారెక్టర్ ఎట్లయినా లాక్కొచ్చి వస్తాం అనుకుంటాం.
అనుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఎపిసోడ్ వేరే ఎపిసోడు చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ నాకు పరిచయం ఉన్న క్యారెక్టర్స్, నాకు వాళ్ళ గొప్పతనం తెలుసు కాబట్టి నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. బట్ ప్రొడ్యూసర్కి మిగతా టీంకి అంతా కొత్త వాళ్ళెవరు, ఆ క్యారెక్టర్స్ వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు ఈ ఫీలింగ్లో ఉన్నా. బట్ నేను బలవంతంగా ఒప్పించి ఆ క్యారెక్టర్స్ మార్చలేదు, నేను పేర్లు చెప్పాను, వాళ్ళు చేయించాను ఒక ఎపిసోడ్. కానీ వీళ్ళ టేస్ట్ నాకు అర్థమైపోయింది, వీళ్ళు ఏదో డబ్బుల దగ్గర ఆలోచించారు కానీ స్క్రీన్ మీదకి వచ్చేటప్పు మాకు కావాల్సిందని కూర్చున్నారు. సో అప్పుడు నేను క్లియర్గా కూర్చోబెట్టి, సార్ రెండు పద్ధతులు ఉంటాయి, మనకు స్టార్స్ రారు, అది మనం ముందే ఫిక్స్ అయ్యాం, మనకు అంత బడ్జెట్ లేదనుకున్నా ఉన్న రారు, దీనికి కొంచెం డబ్బులు అడిట్ అయినా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కాస్టింగ్ పెట్టుకోవాలి, నేను ఆ విధంగా ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు ఏంటంటే చిన్న ఆర్టిస్టులు, స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళు అనుకున్నాం, అలా కాకుండా ఇంకా నేను వెళ్ళాలి, మీరు ఓకేనంటే ఓకే కాస్టింగ్ దగ్గర మనం ఉన్నాం అని మళ్ళీ ఒక స్టెప్ ముందుకు వచ్చారు. అప్పుడు నేనేం చేశానంటే అప్పటిదాకా నేను వేసుకున్న స్టేజ్ ఆర్టిస్ట్లను పక్కకు పెట్టేసి ఏ క్యారెక్టర్కు మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరు సూట్ అవుతారు అని ఏబిసిడి ఇట్లా వేసుకున్నాం. ఇందులో ఇప్పుడు కొంచెం ఓ రకమైన హీరోలుగా ఉన్న వాళ్ళని కూడా టచ్ చేశాం, వాళ్ళు రకరకాల కారణాల వల్ల చేయనన్నారు. ఓకే, ఇంకా వేరే ఆర్ట్ కొంతమంది ఫెమిలియర్ కొంతమంది ఇతరు చూసాం, వాళ్ళు కారణాల వల్ల చేయనన్నారు. అంటే ఇది ఏమైనా కాంట్రవర్సీ వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, కాంట్రవర్సీ అని కాదు కానీ ఇప్పుడు గతంలో ఉన్న గవర్నమెంట్కు కొందరికి రిలేషన్స్ ఉన్నాయి, ఓపెన్గా మాట్లాడుకుంటే కొందరికి ఎలా ఉంటాయి అంటే నేను సోలో హీరోగా ఉండాలి కదా, నేను ఎక్కడో ఒక ఎపిసోడ్ రావడం ఏంటి ఓకే అని కొందరు ఏమనుకున్నారంటే ఒక హీరో గారు ఏమన్నారంటే నాతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కథ నాతో కలిసి ట్రావెల్ అయితే కదా నాకు తెలిసేది, మీరు ఏదో కథ చేసుకుని వచ్చి నన్ను పెట్టుకోవాలంటే నేను క్యారెక్టర్ అడుగుతున్నట్టు కదా నా రేంజ్ అది కాదని ఇట్లా వాళ్ళ కోణాలు ఎవరు నేను తప్పట్లే. ఓకే, ఏం కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా రెండు మూడు రోజులు మాట్లాడుకొని అవైడ్ చేస్తున్నారు. ఇంకా అప్పుడు నేను కూర్చొని దీని మీద సీరియస్గా వర్కౌట్ చేశాను. రజ్వీ దగ్గర రెండు లుక్ టెస్ట్లు చేసిన తర్వాత కొంచెం టమ్మీ పెద్దగా ఉండే, సార్ మీరు రెండు రోజులు తగ్గించగలరా, 10-15 డేస్ సార్ అన్నాడు, తగ్గించండి, తగ్గించుకొని వచ్చా. ఓకే, అక్కడ సక్సెస్ అయిపోయాడు. ఇతనేనా? ఇతనే రాజా. కొంచెం ఎక్కువండి మరి, ఎందుకంటే ఒరిజినల్ రజ్వీ బాగా సన్నగా ఉంటాడు, లీన్ ఉంటాడు, అదేనా కొంచెం ఉన్న దగ్గర ఉన్నాయి కవర్ అయ్యచ్చు. ఇట్లా ప్రతి క్యారెక్టర్కి ఇంకా నేను ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి నాకు వాళ్ళు కావాలి అనుకుంటూ ఎత్తుకుంటూ వెళ్ళిపోయాను సార్. ఎత్తుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒకవేళ ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, నాకు ఒక కమర్షియల్ ఇమేజ్ కావాలి, నేను అక్కడ అనసూయ గారితో పాటు ఇంకొక ఆర్టిస్ట్ కూడా అనుకున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళిన ఆర్టిస్ట్. ఓకే, వాళ్ళకి సాంగ్ పంపించా. వెళ్ళిన ఆర్టిస్ట్ అంటే ఒక హీరోయిన్ అట్లా అనసూయ గారు లాగానే ఉన్నవాళ్ళు ఒకటి పంపిస్తే తెలుగమ్మా వాళ్ళకు ఎందుకు నేను చేయలేనన్న వాళ్ళ రీజన్ ఏదో మనకు అనవసరం. బట్ అనసూయ గారిని కానీ వదులుకోదలుచుకోవాలి నేను, ఇంకా వీళ్ళిద్దరికి ఎవరైనా ఒకరిని ఫిక్స్ అయ్యా, బట్ అనసూయ గారిని ఇప్పుడు ఈవిడ ఇట్లన్నా అనసూయ గారిని వదులుకోదలుచుకోవాలి. నిజంగా ఆవిడకి ఎదుటి ఆవిడకి నేనే మనల్ని కదా కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అని ఇద్దామని ఆలోచన ఉండే, మేబీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోవచ్చు, వాళ్ళు మనకంటే పెద్ద రేంజ్లో ఉండొచ్చు, మరి నేనట్టు ఆలోచించా. ఎదుటి ఈవిడ ఎలాగైనా కావాలనుకున్న తర్వాత మా మేనేజర్స్ ఎంత డీల్ చేస్తే కుదరలా, అనసూయ గారితో కుదరలు, ఆవిడ చేయనని చెప్పేశారు. అయితే బట్ నాకు ఒక చిన్న పరిచయం ఉంది మా ఇద్దరి మధ్యలో, ఒక ఫ్రెండ్తో ఒక ఫ్రెండ్ ప్రాజెక్ట్ తను చేస్తుండే కరెక్ట్, అనిల్ అని వాళ్ళ ఫ్రెండ్, అనిల్ ఒకసారి అనసూయతో నేను మాట్లాడాలి ఈ విషయం అనగానే ఇమీడియట్గా తను ఫోన్ చేసి కాల్ మాట్లాడిస్తాను, ఇదే మా పరిస్థితి, ఇప్పటివరకు 20% షూటింగ్ అయింది, నేను ఏదో బాగోలేదు, చిన్న బిజినెస్ కట్లాగా చేసి పెట్టారు ఇంట్రెస్ట్గా, అది నేను పంపిస్తాను, ఎవరు పంపలేదు నీకు పంపిస్తా, ఒక సాంగ్ పంపిస్తా మీరు చేయాల్సింది చూసి మీకు నచ్చుతుంది చూడగానే నాకు ఫోన్ చేస్తారని చెప్పి ఉన్నా. ఇదే పదం వాడే, మీకు నచ్చుతుంది మీరు చూడండి నాకు ఫోన్ చేస్తారని. ఆవిడ ఇది ఎంత బలి పొందుకుందో ఏమనుకుందో ఏమీ తెలియదు అన్నట్టుగానే ఆ రోజు ఫోన్ చేయలే, కానీ నాకు నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆవిడకి ఇంట్రెస్ట్గా ఉంది ఫోన్ చేస్తాను అంట. నెక్స్ట్ డే 11 తను మెసేజ్ పెట్టి, ఓకే నేను జిమ్కి వెళ్తున్నాను అటగారు, జిమ్ నుంచి రాగానే నేను కాల్ చేస్తాను, కాల్ చేసిన తర్వాత మనం సాయంత్రం ఒకసారి కలుస్తామా ఒక 10 మినిట్స్ అండి, మా ఇంటి దగ్గరనే మన మహేంద్ర ఆఫీస్ అక్కడే. ఓకే, మా ఇంటి దగ్గరనే మహేంద్ర గారి ఆఫీస్ 10 మినిట్స్ అన్న మీటింగ్ కాస్త 2.5 అవర్స్ కూర్చున్నాం,
ఈ 2.5 అవర్స్లో ఆవిడ వినడం అసలు మీరేసే క్వశ్చన్ నథింగ్ ఒక జర్నలిస్ట్ కంటే ఒక క్వశ్చన్ వేసి 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 నా దగ్గర నా ద్వారా అంత హిస్టరీ తెలుసుకొని అక్కడే నా ముందు ఏడ్చి తూడ్చి నేను చేస్తాను సార్. నాకు మొదట ఆమె నమ్మలేదేమో అంటే అందుగురించే వద్దని సినిమా చేస్తున్నారు ఏదో సబ్జెక్ట్ చెప్తున్నారు ఎవరికైనా ఉంటుంది సార్. అయితే ఏంటంటే ఈ సందర్భంగా నేను కొందరు ఆర్టిస్టులకి మొన్నొక ఆర్టిస్ట్ ఫోన్ చేశారు, నేను మిస్ అయ్యాను సార్, నేను తప్పు చేశాను సార్, ఈ క్యారెక్టర్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ వేరే క్యారెక్టర్, నేను చాలా పొరపాటు చేశాను సార్, నేను మిస్ అయ్యాను సార్. ఏది ట్రైలర్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఓకే ఇట్లా కొన్ని జరుగుతాయి. అట్లా ఇక బాబీ సినిమా గారికి జస్ట్ ఇన్ఫార్మ్ చేయగానే నాకు కథ చెప్పండి, నాకు తన ఇష్టం ఆర్టిస్ట్గా మంచి పర్ఫార్మెన్స్ పెడతాను కథ చెప్పగానే వినండి అంటే అక్కడికి ఎప్పుడైతే నాకు ఆ సెకండ్ హాఫ్ వస్తుంది ఆ క్యారెక్టర్ ఆ ప్లేస్కి వెళ్ళినాక బాగా ప్రీ క్లైమాక్స్ వెళ్తుంది కదా ఇంకొంచెం బాగా ఉండాలి రిజిస్టర్ అయిన ఆర్టిస్ట్ ఉండాలి కొంచెం ఇది ఉండాలనే ఉద్దేశంతో బాబీ సినిమా గారు మనసులోకి వచ్చారు. ఒకసారి కూడా చెన్నై పంపించాను, అతను ఫస్ట్ పంపించాడంటే పంపించేదాకా మనకు అవకాశం దొరికింది అని అటు నుంచి రమ్మంటున్నాయి కదా అదే వెళ్ళిన తర్వాత కథ చెప్పాడు అతను. నాకు నాకు నచ్చింది, నేను ఒక్క సీన్ అయినా చేస్తాను నాకు నచ్చింది ఓకే తన అన్నాడు. అప్పుడు నాకు దేవుళ్ళ కనిపించాడు. అట్లా అన్ని క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్లో వస్తుంది సెకండ్ హాఫ్లో తర్వాత తేజ్ సప్రూవ్ గారు. నిజానికి తేజ్ సప్రూవ్ గారు నాకు ఫస్ట్ నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే ఆయనకు క్యాటైస్, తర్వాత పెదాలు సన్నగా ఉంటాయి, సర్దార్ పెదాలు పెద్దగా ఉంటాయి, బల్లా పటేల్ పెదాలు పెదాలు పెద్దగా ఇప్పుడు సన్నగా ఉంటాయి, నచ్చట్లేదు ఇంకెవరు దొరుకుతారు. పరేష్ రావుల్ గారి కోసం ట్రై చేస్తే పరేష్ రావుల్ గారు చేయడానికి రెడీ ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఇదివరకు చేసి ఉన్నాడు కానీ ఏంటంటే ఆయన కొంచెం లావు ఉన్నారు బాగా, పటేల్ అంత లావు లేరు. సో ఈ మైనస్ని ఓకే చేసేపోతే ఈ మైనస్ని ఓకే చేస్తే ఎట్లా ఉంటుంది అనుకుని నేను ఫ్రెష్గా ఇంట్రొడ్యూస్ చేసినట్టు అవుతాను కదా. ఓకే ఆయన చేస్తే ఏంటంటే ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ నేను చేసినట్టు అవుతాను, సో నాకు ఐడెంటిటీ ఎట్లా వస్తుంది, నా మార్క్ నాకు ఉండాలి కదా. సో తేజ్ సప్రూవ్ గారిని కొత్త పటేల్ని మనం క్రియేట్ చేయాలి, తీసుకొచ్చి ఆయనకు లెన్స్ చేయించేసి మొత్తం ప్రాస్థెటిక్ మేకప్ చేయించి దాదాపు ఒక 2-3 అవర్స్ పట్టింది మేకప్ చేయడం. మొత్తం చేయించిన తర్వాత అయినా లిప్స్ దగ్గర కుడతాడు, ఓకే మళ్ళీ లిప్స్ సెట్ చేసిన తర్వాత ఆయనతో ఒక సీన్ చేపించాను సార్. ఆ సీన్ ఆయన ఎక్స్ప్రెషన్లో ఇప్పుడు నేను చెప్పిన మైనస్ అన్నీ పోయినాయి సార్. ఓకే మీకు కనిపించాడు, మీకు కావాల్సినట్టు పటేల్ కనిపించారు, సెటిల్డ్గా పటేల్ని మనం ఎలా ఊహించుకుంటామో అది కనిపించింది. ఇట్లా అన్ని క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా పడ్డాయి సార్. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఎవరికి మీరు అంటే ఇంకా అది అనసూయకి ఈ సినిమా ద్వారా తర్వాత ఆమెకి ఎలాంటి పేరు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ వచ్చింది సార్. మొన్నటిదాకా ఆవిడ్ని సరే ఒక అమ్మాయి చేసే డ్రెస్ కాస్ట్యూమ్ స్టైల్ కానీ తను వెళ్ళే మోడర్న్ స్టైల్లో కానీ కొంచెం అటిట్యూడ్ సోషల్ మీడియాలో అమ్ముకున్నటువంటి ఇమేజ్ వేరు వేరు, దాంతో వచ్చే బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారిగా ఫస్ట్ బతుకమ్మ పాటని మనం అప్లోడ్ చేయగానే ఎన్ని ఫోన్లు అంటే ఎలా చూపించారు భయ్య ఆవిడ అట్లా, మీరు అలా ఎలా ఊహించుకున్నారు అసలు ఆమె ఎలా ఉంటుంది, ఇలా ఊహించుకున్నారు. ఈవెన్ కామెంట్స్ కూడా మిమ్మల్ని ఇక్కడి నుంచి బ్యాడ్గా మాట్లాడడం మేడం, మీరు కామెంట్ చూడండి మిమ్మల్ని ఇక్కడి నుంచి బ్యాడ్గా మాట్లాడడం మేడం, మేము అట్లాంటి కామెంట్లు చేయం మేడం అట్లా స్టార్ట్ ఆంటీ అని చెప్పేసి. తర్వాత బాపినుడి గారు, బీజేపీ బాపినుడి గారు మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జర్నీ టైంలో ఏదైనా ఫోన్ ఇట్లాంటి ఫోన్ నుండి మాట్లాడారు, తక్కువ ఫోన్ చేశారు సార్ అన్న అనసూయ గారు చాలా మంచి ఆర్టిస్ట్ అని నాకు తెలుసు, ఏట గారు ఆవిడ చాలా బాగా చేస్తారు, అమ్మాయి మీద నాకు తన యాక్టింగ్ సైడ్ తన మీద బాగుంది, కానీ కరెక్ట్గా ఒక తెలంగాణ ఆడపడుచుని చూసిన ఫీలింగ్ వచ్చిందండి అని చెప్పి ఆయన మహేశ్వరంలో వాళ్ళు ఇల్లు ఇప్పుడు మహేశ్వరం నుంచి ఫిలిం సిటీకి వెళ్ళిన దాకా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఆవిడకి ఇచ్చిన కాసుల పేరు కానీ ఆవిడ హెయిర్ స్టైల్ కానీ సారీ కానీ ఆవిడ ముఖంలో ఆ లిరిక్ దగ్గ హావభావాలు ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆయన. ఆయన అంత కీని అబ్జర్వ్ చేశారు ఆయన. ఇప్పుడు ఆయన ఈటీవీ సీఈఓ, 12 ఛానళ్ళకు మొన్నటిదాకా సీఈఓ, ఎన్నో 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో. అట్లాంటి మేధావులకన్నా ఇంకా అప్రిషియేషన్ కావాలి, కామెంట్స్ పెట్టే వాళ్ళు రకరకాలుగా ఉంటారు వాళ్ళ అప్రిషియేషన్స్. సో ఆల్రెడీ ఆ విషయంలో పాస్ అయ్యాను. ఒక డైలాగ్ ఉంటుంది సార్ అనసూయది, ఆ ఒక్క డైలాగు ఒకటే డైలాగ్ ఉంటుంది, ఒకటే డైలాగ్ ఉంటుంది ఆవిడది. ఏంటది సినిమా అది నేను చెప్పను ఒకటే మాట మాట్లాడేది, ఒకటే మాట ఒకటే డైలాగ్, ఒక పాట మాత్రం ఉంది ఆమె మీద ఒకటే డైలాగ్ ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది ఆ డైలాగు, ఆలోచింపజేస్తుంది జనాల్ని పర్సనల్గా ప్రొఫెషనల్గా
హిస్టరీగా ఆలోచింపజేస్తుంది ఆ డైలాగ్. ఇంద్రజ గారికి ఒక ఈ డైలాగ్ పెట్టారుగా. అవును, అంటే ఇప్పుడు అక్కడ సార్ మీకు తెలియదు కాదు, భూస్వామ్య వ్యవస్థ ఇప్పుడు నిజాం వ్యవస్థలో నిజాం అండ చూసుకొని నిజాం నీడ చూసుకొని భూస్వాములు, పెత్తందారులు, గుత్తేదారులు, రజాకారులు, పటేళ్ళు, మాల్ పటేళ్ళు, పట్వారీలు ప్రతి వాడు ఆడుకున్నాడు. ఓకే, అందులో ఒక సాధారణ మహిళను చూస్తే నేను చూసినప్పటి వరకు కూడా నాకు తెలిసి కూడా ఇప్పుడు కూడా ఊర్లలో కొన్ని చోట్ల ఈ కుల జాడ్యం ఉన్న దగ్గర, వాడు స్వామి కులంలో పుట్టాడన్న దగ్గర చులకనగా మాట్లాడు, బూతు మాట మాట్లాడు. బూతు కాదు, వీడు నినమన పుడతాడు, వీడికి నిండా కొడితే 20 ఏళ్ళు ఉండవు, 60 ఏళ్ళ పెద్ద ఆయన కూడా అరే మలిగా అరే శంకర్గా లాగి తన్నాలనిపిస్తుంది. నీ వయసు ఎంత, నువ్వెవరికైనా పుట్టొచ్చు నాకు అనవసరం, నీ వయసు ఎంత పెద్ద ఆయన ఏంతో పిలుస్తుంది ఎవర్రా నువ్వు అని అనిపిస్తుంది. అందులోంచి పుట్టింది ఆ డైలాగ్. ఓకే, నేను చూసా, నేను పరిగేరుకొని పైసలు సంపాదించుకున్న వాడిని. పరిగి అంటే తెలుసు మీకు, పల్లెటూళ్ళలో ఒరిగి వస్తూ ఉంటే గడ్డి అక్కడక్కడ ఆ ఒరిలోంచి ఎక్కడైనా మిస్ అయిపోయి ఉంటుందో అది మళ్ళీ మేము చిన్నపిల్లడం పోయి మళ్ళీ ఏరుకునే వాళ్ళం. ఆ ఎండిపోయిన మళ్ళీకి వెళ్ళి వెళ్తే ఇంత అయింది అనుకోండి, దాన్ని కొడితే ఒడ్లు వస్తాయి, అమ్ముకుంటే ఆడు 10 పైసలు 20 పైసలు ఇస్తే చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని ఆనందం ఉంచేవాళ్ళం. అలాంటి టైంలో ఈ ఒరిగి వస్తున్న టైంలో ఈ మహిళల్ని నేను అక్కడ వాడిన డైలాగ్ సై కానీ తొందరగా అన్నప్పుడు ఇదేమని చేస్తుంది, ఉదయం 7 గంటలకు ఒళ్ళు ఉంచితే నడుము ఉంచితే కోసి 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 కుప్పేసి నూడ్చి 1 గంట దాకా అయిపోయినాక ఇంత తింటలో లేదు, మళ్ళీ 4 గంటల దాకా కూస్తుంటే నీకు ఎట్లనే బుద్ధి అవుతుంది. నాకు ఆ రోజే మైండ్లో ఉండేది, ఆవిడ రివర్స్ అయితే ఎట్లుంటుంది, ఆ రోజే ఉండేది, ఈరోజు కొత్తగా ఏం కాదు నాకు వచ్చింది, నా చిన్నప్పుడే ఉండేది. ఈవెన్ మా పొలం కోయడానికి వచ్చింది, 2 ఎకరాల కోయడానికి వచ్చినా కూడా ఎవరికో లీజుకి ఇస్తాం కదా, అతను ఎట్లా మాట్లాడుతుంది, వాడు కోపించడానికి ఇస్తాం కదా. సో వాళ్ళు రివర్స్ అయితే ఎలా ఉంటారు, సో అట్లా రివర్స్ అయిన క్యారెక్టర్ ఒకటి ఉంది హిస్టరీలో, ఆ క్యారెక్టర్తో ఆ డైలాగ్ చెప్పిద్దాం. సో నాకు ట్రైలర్ చూసిన తర్వాత సార్ మీరు అంటే మీరు ఏదైతుందో బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, నిజంగానే ఆ షార్ట్స్ అవన్నీ చూస్తే చాలా భారీ బడ్జెట్ తోటి పెద్ద సినిమా తీస్తే ఎలా తీస్తారో అలాగే కనిపిస్తున్నాయి అంతా కూడా, ఆ ఫ్రేమింగ్ కానివ్వండి, ఆ షార్ట్స్ కానివ్వండి. సో దానికోసం అంటే స్వర్ణ ఖడ్గంకి పనిచేసినటువంటి అనుభవం దీనికి పనికొచ్చింది అంటారా, లేకపోతే ఇలాంటి కాన్వాస్ తోటి ఈ సినిమా తీయాలి అంటే? ఆఫ్కోర్స్ అనుభవం అనేది కంపల్సరీ పనికొస్తుంది, ఇది వేగ్గా చెప్తే జనానికి రీచ్ అవ్వదు సార్. ఇంకోటి నేను ఫీల్ అయింది ఏంటంటే సార్, ఈ మధ్యలో వస్తున్న కాన్సెప్ట్ సినిమాల వల్ల ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా వచ్చినప్పుడు బడ్జెట్ లేకనో ఏదో ప్రాబ్లం వల్ల ఆ సినిమా స్టేల్ అయిపోతుంది. ఓకే, సినిమా స్టేల్ అయితే పరిస్థితి ప్రాబ్లం లేదు, చరిత్ర స్టేల్ అయితే ప్రాబ్లం. సో కాబట్టి ఒక చరిత్రను చెప్పాలనుకుని ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న చరిత్ర సినిమాగా తీసుకుంటే అప్పుడు అడుగడుగున గుర్రాలు కానీ టైట్ ప్యాలెస్లు కానీ అటు జనాలు కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూపించాలి. చూపించేది ఒకటి, మనం చేసేది ఏంటి, పాన్ ఇండియా సినిమాలాగా చేస్తున్నాం, అది 6 భాషల్లో మేము చేస్తున్నాం, అది పాన్ ఇండియా సినిమా అంటారా ఇంకేమంటారా మీరే అనాల్సిందే, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు అందరికీ అది చూసేటట్టు ఉండాలి తప్ప, ఏదో లోకల్ సినిమా రా చిన్న సినిమా అన్న ఫీలింగ్ వస్తే నా హిస్టరీ చిన్నబోద్ది. అదే కాబట్టి ఏంటంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఓకే, దానికి ప్రొడక్షన్ హౌస్ కూడా నాకు కోఆపరేట్ చేసింది. అంటే మొదటనే ముందుగానే మీకు ఇది అవగాహనలోనే ఉండే చేశారు ఎట్లా? నిజంగా చెప్పాలంటే ముందుగా అనుకున్నట్టుగా చేస్తే ఫీల్ అయ్యేవాళ్ళం సార్, ఓపెన్గా మాట్లాడుకుంటే. ఓకే, ముందుగా ఒక బడ్జెట్ అనుకున్నప్పుడు, ఒకరిని మంచి వాళ్ళని పెట్టుకుని మిగతా రన్ చేద్దాం అనుకున్నప్పుడు ఫెయిల్ అయ్యేవాళ్ళం. అలా చేస్తే మాకు రన్లో ఓకే అలా కాదనే ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అది ప్రాజెక్టుకు ఉపయోగపడేది. అసలు ముందు చేసినట్టుగా ఒక సీన్, ఒకరోజు ఒక సీన్ చేసాం, 2 జీపులు వాడాం అక్కడ. వాడిన తర్వాత అసలు ఇష్టం లేదు, ప్రొడక్షన్ తీసుకొచ్చి ఆ జీపులు పెట్టారు, కలర్ మార్చారు. కలర్ మారినంత మాత్రాన కంపెనీ మారదు, నా డ్రెస్ మీరు వేసుకుని మీరు డ్రెస్ వేసుకుని మాత్రం మన మనుషులు మారాం.
ఆ ఇబ్బంది ఉంది. నా ఇబ్బందిని, ఆ పరిస్థితిని ప్రొడ్యూసర్ గుర్తించాడు. లేదు లేదు, మీరు కలర్లు మార్చారు, మార్చినంత మాత్రాన అది హైట్ మారదు కదా. ఓకే, కాబట్టి ఈ జీపులు కాదు ఆ జీపులు కావాల్సిందే, అంటే థ్యాంక్స్ సార్ అని చెప్పాను. దానికి ఆయనకు ఆ రోజు 6 లక్షలు బ్యాండ్, 6 లక్షలు పోయే ఆయన ఆయన కోఆపరేట్ చేశారు. ఆయనంత లాయనే మాట్లాడి మార్పిచ్చేశారు. సో ఎప్పుడైతే ఆ సపోర్టు స్టార్ట్ అయిందో, అయితే కొంత ఒక స్కెడ్యూల్ మీకు అక్కడక్కడ కొంచెం తగ్గింది అనిపిస్తుంది చూసేవాళ్ళకు. ఓకే, అండ్ బిగినింగ్లో చేసినవా? బిగినింగ్లో చేసిన స్కెడ్యూల్లో అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక 2 చోట్ల ఇక్కడ కొంచెం జనం ఎక్కువ ఉంటే బాగుండను, ఇక్కడ ఇంకేదో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏది సినిమాటిక్ పీపుల్ అనిపిస్తుంది, కామన్ ఆడియన్స్ కనిపించదు. ఓకే, తర్వాత మేము ఎప్పుడైతే సెకండ్ స్కెడ్యూల్ నుంచి మేము మార్చుకున్నామో పంత, మొత్తం మారిపోయింది, బడ్జెట్ పెరిగిపోయింది, 40 కోట్లకి వచ్చింది. అదే ఏం నమ్మి మిమ్మల్ని మీ మీద ఆయన అంత ఇన్వెస్ట్ చేశారు? నా మీద ఆయనకు వ్యక్తిగా, వ్యక్తిత్వంగా, మనస్తత్వంగా ముందు నుంచి 100% నమ్మకం ఉంది సార్. మా రిలేషన్ సినిమా కోసం ఏర్పడేది కాదు, వ్యక్తులుగానే మేము ఎప్పటి నుంచో. నాకు ఒక పెద్దన్న లాంటి వాడు నారాయణరెడ్డి గారు, నారాయణరెడ్డి ముందు నుంచి సినిమాగా కలిసింది కాదు. ఇక నేనే సినిమా వద్దని చెప్పాను. ఓకే, ఆయన 2-3 టైమ్స్ సినిమా టాపిక్ తీసుకొస్తే నేను మిమ్మల్ని సినిమాలకు లాగను, మన రిలేషన్ అది కాదు. అంటే ఆయన బీజేపీ నేపథ్యం ఉన్న వ్యక్తి? మా రిలేషన్ బీజేపీకి సంబంధించిన రిలేషన్ కాదు. నాకు ఏ పార్టీతో, నేను జర్నలిస్ట్ సార్, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మా నాన్న కమ్యూనిస్ట్, ఓకే, నేను జర్నలిస్ట్ని, నాకు ఎప్పుడు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రాఘవరావు గారితో ఉండడం వల్ల మొత్తం చంద్రబాబు నాయుడు గారి యాడ్స్, 9 ఇయర్స్ ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ చేశాను, అట్లా ఆ పార్టీతో సంబంధం అంతే. వ్యక్తులుగా అన్ని పార్టీలు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, అపోజిషన్లో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు, ఇట్లా ఉన్నారు తప్ప నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మా నాన్న కమ్యూనిస్ట్, మా నాన్న కమ్యూనిస్ట్ అంటే గూడూరు నారాయణ రెడ్డి గారు బీజేపీ వ్యక్తి కాబట్టి ఇది ఒక పార్టీకి వాళ్ళు తీసిన సినిమాగా ముద్రపడే అవకాశాలు ఉన్నాయి కదా. 100% ఉన్నాయి అన్నానికి లేదు. ఎందుకు అలా ఉన్నాయి సార్ అంటే, ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఓంకారం వినిపించకూడదు, కాషాయం అని ఉన్నారు, ఇది హిందుత్వం, ఆయన ఉన్నది హిందుత్వ పార్టీ, హిందుత్వం ముద్ర అనేది ఫస్ట్ జనాల ప్రశ్న. అదే ఇంకోటి ఏంటంటే, మాకు ఏదన్నా ఈవెంట్ జరపడానికి మాకు సినిమా వాళ్ళు ఎవరు రానప్పుడు అతనికి సర్కిల్లోనే పిలుచుకుంటారుగా, ఆ సర్కిల్లోనే బండి సంజయ్ గారు రావడం, ఇంకొకరు రావడం, ఇంకొకరు రావడం, ఏమైపోయిందంటే పార్టీ ఇది అనిపిస్తుంది. దానికి పార్టీ నుంచి ఏ విధమైన సపోర్టు లేదు, మేము పార్టీ సినిమా తీయలేదు. మా పరిచయం అలా అనుకుంటే, మా పరిచయం జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్, ఆయన వ్యక్తిగత పరిచయాలతో పిలుచుకున్న వాళ్ళు అంతే వాళ్ళు ఆ పార్టీ వ్యక్తిగత మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే, ఆయనకు ఒక దగ్గర డబ్బులు టైట్ అయితే ఇద్దరు ముస్లిమ్స్ ఆయన ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు దీనికి. అవునా? ముస్లిమ్స్ హెల్ప్ చేశారు. విచిత్రం, ఇంకా విచిత్రం చెప్తా. ఈరోజు మార్నింగ్ జరిగేది, ఫోన్ వచ్చింది, మా ట్యాబ్లో వ్యాన్ వెళ్తుంది. ట్యాబ్లో వ్యాన్ అంటే మనం ఊరూర ప్రమోషన్కి వ్యాన్ తిరుగుతుంటుంది కదా, వెళ్తుంది. వరంగల్ బార్డర్లో వ్యాన్ ఆపేశారు. ఆపింది ఎవరు? ఒక పోలీస్ ఎస్ఐ, ఓకే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అతను ముస్లిం. ఫోన్ ఇవ్వను, మీకు పర్మిషన్ లేదు, మీ సినిమా రాదు, అది ఇది అని ఫోన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేది ఎవరు? మాకు రాలేదు, ఇద్దరు ముస్లిమ్స్. ఇద్దరు ఆడు ముస్లిమే, ఇక వీళ్ళు ముస్లిమ్సే. మరి వీడికి బతుకు తెరువు, ఈయన ఈ పిల్లలకు, మా పిల్లలకు బతుకు తెరువు, మా ప్రొఫెషన్ అదే, వాళ్ళది. మేము అతను లేదు, మీకు పర్మిషన్ లేదు, అతను కొంచెం వరంగల్ ఏరియా, వరంగల్ దగ్గరలో ఎక్కడ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇదని తెలియదు. మార్నింగే నాకు మెసేజ్ వచ్చింది, సరే ఇంకో సైడ్కి వెళ్ళాను అతనితో, మనకు కూడా ఎందుకు. అదో ఒక మాట, ఒక ఏరియా, ఒక ఆ స్టేషన్ ఎస్ఐ, ఇప్పుడు అతనితో మనం అనుకున్నట్లేదు, అతనికి ఉండాలి అది. ఇది సినిమా, సినిమాలాగా తీయాలి అనుకో, తీసుకుంటారు అనుకోవాలి. ఇంకోటి అతనే రజాకారు కాదు కదా, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసే రజాకారులు ఉండేవాళ్ళు, బట్ వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు, మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్తున్నాడు, అతనే సైడ్కి ఉన్నాడు, వీళ్ళకెందుకు అది. సో అలానే మీ ఇది కూడా మీకు అంటే రిలీజ్ అయినప్పుడు, ట్రేలర్ రిలీజ్ అయినప్పుడు కానీ, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఒక వర్గం నుంచి మీకు ఏమన్నా అటువంటి విమర్శలు రావటం కానీ అటువంటివి వచ్చినాయా? నాకు వచ్చినాయి, బెదిరింపు కాల్స్ వచ్చినాయి, చిన్న చిన్న మెసేజ్లు వచ్చినాయి, రెడ్డి గారికి వచ్చినాయి, ఒక విచిత్రమైన ఫొటోస్ వచ్చినాయి, అది మీకు చెప్పకూడదు ప్రెస్ ముందు కానీ. మాకు ఆ ఫస్ట్ పోస్టర్ చూసి, ఫస్ట్ పోస్టర్ అప్పుడు ఒక విచిత్రమైన ఫోటో మాకు పంపించారు, అది ఎక్కడి నుంచో, ఇక్కడి నుంచి లేదు, అదేదో పాకిస్తాన్ నుంచో ఎక్కడి నుంచో నెంబర్ నుంచి ఉంది వచ్చినాయి. నేనేమంటాను సార్ అంటే, పద్ధతిగా అర్థం చేసుకునే వాళ్ళు ముస్లిమ్స్ కూడా పద్ధతిగానే ఉంటారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఉంటా నా ఫ్యామిలీ సగం ఫ్యామిలీ ముస్లిమే,
నేను ఇప్పటికి వెళ్తానే ఉంటా వస్తానే ఉంటా, ఏమీ లేదు. మొన్న పెళ్ళి అయింది, వెళ్ళి వచ్చా మా అల్లుడిది, వాడు ముస్లిం, నా అక్క లవ్ మ్యారేజ్, ఓకే, కన్వర్టెడ్ ముస్లిం, ఓకే. నా కోడలు నా అల్లుండ్లు అందరూ నాకు రెగ్యులర్ టచ్ ఉంటారు, మాట్లాడుకుంటారు, మేము అంతా కలిసి ఉంటాం. నా క్లాస్మేట్స్ నిన్న మెసేజ్ పెట్టాడు ఎలా ఉన్నారు, సినిమా ఎందాక వచ్చిందని. కోడంటే మేనకోడలు? నా సొంత మేనకోడలు అష్రఫ్ నిసా బేగం అని సొంత మేనకోడలు. నా అల్లుడు అజరుద్దీన్ మన దగ్గర మన మన ఫీల్డ్ ఎయిటర్గా చేస్తాడు. ఓకే. నా అక్క కూడా పేరు మార్చుకుంది ఖతీజా, మా బాబా శంసుద్దీన్. ఓకే. ఇంకో ఇద్దరు అల్లుడు ఉండు, నూరు ఒకతను, చోటు ఒకతను. సో అంతా ఆసియా కోడలు, అంతా మా ఫ్యామిలీయే. ఎక్కడ బయట నాకు జర్నలిస్ట్ ఫ్రెండ్ ఖాన్ అన్నాడు, సాక్షులు చేస్తున్నాడు డెస్క్లో. అసలు ఖాన్ అయితే ఎప్పుడు, నేను 25 ఏళ్ల క్రితం జర్నలిస్ట్ చేసిన ఫ్రెండ్ సార్. మధ్యలో నేను ఈ ఫీల్డ్కి వచ్చాను, ఆయన అక్కడే ఉన్నాడు. టీజర్ చూసి మన సతీష్ అని ఎన్టీవీలో జర్నలిస్ట్ ఉంటాడు ఇంకో ఫ్రెండ్, అతని ద్వారా నెంబర్ తెలుసుకుని నాకు ఫోన్ చేసి, అన్నా సూపర్ తీసినవన్నా, నాకు గర్వంగా ఉంది నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి. ఓకే. కలుస్తామన్న ఒక్కసారి, నాకు కనీసం ఒకసారి కాఫీ కలిసి కాఫీ తాగుతామని. సో ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను కదా సార్, ఆడికి ఏదో అడవుడు చేయాలనుకున్నాడు, తెలిసి తెలియని బ్రెయిన్ ఉన్నాడు వాడికి. నాకు ఏదో మాకు వ్యతిరేకంగా తీసారన్న అనుకునే వాళ్ళు వీళ్ళే తప్ప, అది కూడా అవగాహన లేని, అవగాహన లేకనే తప్ప, అవగాహన ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని ఇచ్చేట్లే సినిమాలాగానే చూస్తున్నారు. అదే అప్పుడు జరిగినటువంటి ఏవైతే వాస్తవాలు ఏవైతే ఉండాలి నిజాలు అవే తీశారని అనుకో. నేను చెప్తున్నాను, ఒక్కటి కూడా ఎవరైనా ఎవరు వచ్చి డిబేట్లోకి వస్తున్నా, 100 మంది డిబేట్లోకి వస్తున్నా, ఇది తప్పు అని ప్రూవ్ చేయమని చెప్పండి, ఒప్పు అని నేను 100 సార్లు ప్రూవ్ చేస్తాను. ఓకే. సో మీకు ఇది టెక్నికల్గా కూడా మంచి సపోర్ట్ లభించినట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ ఫోటోగ్రఫీ అట్లాగే ఉంది, భీమ్స్ చేసినటువంటి భీమ్సే కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా భీమ్స్ అండి. సో తను కూడా నాకు రమేష్, మా డిఓపి రమేష్ నాకు స్వర్ణకట్ గానికి అది యాక్చువల్లీ సెంథిల్ రైట్ హ్యాండ్ అండి. ఓకే. సెంథిల్ గారికి రైట్ హ్యాండ్. మాకు బాహుబలి సీమ్ మా కాంపౌండ్ ఆర్క మీడియా కాబట్టి అప్పుడు నేను స్వర్ణకట్ గాని చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద సెట్స్ కదా, కొంచెం లైటింగ్ బాగా ఉన్న చేయగలిగిన ఇతను కావాలి కెమెరామెన్. లైటింగ్ అంత పెద్ద సెట్ అది, బిఎస్ఎఫ్ 6 అని బిగ్ షూటింగ్. రాజధాని ఫైల్ చేసిన రమేషే కాదు కదా? కాదు కాదు, బిఎస్ఎఫ్ 6 అని పెద్ద ఫ్లోర్, మన రోబో సెట్ చేసిన ఫ్లోర్లో నేను స్వర్ణగడ్గా సెట్ చేశాను. సో దానికి లైటింగ్ చేసే కెపాసిటీ అతను కావాలని ఇతను అప్పుడు సెంథిల్ లైట్ ఉన్నప్పుడు అతన్ని స్వర్ణగడ్గానికి ఒక రంగం చెప్పాలంటే డిఓపిగా మేబీ నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. అప్పటిదాకా సెకండ్ కెమెరామెన్గా సెంథిల్ గారితో ఉన్నాను. ఆ తర్వాత అక్కడ నాకు వర్క్ నచ్చి దీనికి నేను అతన్ని పెట్టుకున్నాను. అతనికి నేను అనుకున్నట్టు ఏంటంటే నేను అతనికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇచ్చాను. ఓకే. అతను లైట్ అతను లైటింగ్ అయిపోయింది సార్ మీరు రావచ్చు అంటే నేను అతని దగ్గరికి వెళ్ళి పక్క షాట్ చెప్పడం పక్కకు కూర్చోవడం అంతే. ఎందుకంటే నేను అతను ఫ్రీడమ్ ఇవ్వకపోతే అతను తొందరపడి నేను తొందరపడి అది కిచిడి అయిపోద్ది. అయితే అతనికి టోటల్ ఫ్రీడమ్, నా అయిపోయింది సార్ షాట్ రెడీ అంటేనే అక్కడికి వెళ్ళేవాడిని నేను. సో దానికి తగ్గ అవుట్పుట్ ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే. సేమ్ భీమ్స్ కూడా. భీమ్స్ ఏంటంటే సార్, భీమ్స్ మేము కలిసే టైంకి ఒకరోజు ఆఫీస్కు పిలిపించారు మన భాషా గారు, భీమే మన కిరవాణి గారి భాషా గారు తీసుకొచ్చారు మాకు. మా ఇద్దరి మధ్యలో మీడియేటర్ ఫస్ట్ అతను పరిచయం చేసింది. మన మన సబ్జెక్టు భాషా గారికి నచ్చి భీమ్స్ గారు అయితే బాగుంటారు సార్ దీనికి తనే సజెస్ట్ చేశాను. అంతకుముందు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండే, తనని అన్నాను తను ఎందుకో సెట్ అవ్వలే, మనాడే తను కూడా తనకు ఎందుకో సెట్ అవ్వలేదు, పక్క వెళ్ళాడు. ఇతను భీమ్స్ని పరిచయం చేసిన తర్వాత ఓకే భీమ్స్ వచ్చి నా ముందు కూర్చొని ఏంటి స్వామి ఏం మాట్లా ఏం చేస్తున్నారంటే అతను చాలా అన్నట్టుగానే ఉండే. ఎప్పుడైతే నేను ఈ పేరు చెప్పాను టక్కున సిట్ అయిపోయాను. ఓకే. అయిపోయి తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ తాతని చంపింది రజాకార్లే భీమ్స్గా. అవును, సొంత తాతని వాళ్ళ ఫ్యామిలీ ముందే నరికి చంపింది రజాకార్. తనకుంది తనకు బర్నింగ్ ఉంది. ఓహో. సో కాబట్టి నేను ఎప్పుడైతే ఆ పేరు చెప్పాను నేను చేస్తా సార్ అని అతనికి అప్పటి నుంచి స్టార్టింగ్లో కొంచెం వీళ్ళు ఇంత పెద్ద చేయగలరా అన్న డౌట్ ఉండే. తర్వాత ఎప్పుడైతే నా వర్క్ చూశాడో మొత్తం మారిపోయాడు. ఇంక తను బాగా ఎఫర్ట్స్ అందరికి, మీరు మీ వర్క్తోనే అందరికి చూపించారు 100% సార్. నేను అందుకనే నేను ఒకటే అనుకుంటాను, మీరు నన్ను పట్టించుకోకపోయినా నా పని చూస్తే మీరే పట్టించుకుంటారు, నాకు అర్థమైపోతుంది అంతే. నేను అందుకనే నేను అది ఇది ఎప్పుడైనా అది ఇది అలా అపియరెన్స్ కాదు, వర్క్ అపియరెన్స్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా మీరు పట్టించుకుంటారు. ఇది కూడా అంతే, భీమ్స్ కూడా నాకు అలా హెల్పింగ్ ఈ సినిమాకి అతను ఒక అసెట్ అనుకోవచ్చా టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు? 100% ఈరోజు ఆర్ఆర్ వస్తుంది సార్, ప్రాణం పెడుతున్నాడు అక్కడ కూర్చొని.
నన్ను అక్కడే కూర్చోబెట్టి ఇటు కదలకుండా మీకేం కావాలో చెప్పండి, మీకేం కావాలో చెప్పండి అని. ఓకే, నాకేం కావాలో అది దానికి నేను కావాలనుకున్న దాన్ని ఇక్కడ గొప్పతనం ఏంటి సార్ అంటే, ఒక టెక్నీషియన్కి అదృష్టం ఏంటంటే మన మనసులో ఉన్నది చెప్పగానే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే టెక్నీషియన్ దొరకడం చాలా అదృష్టం. నాకు అక్కడ బీమ్స్ విషయంలో జరిగింది, నాకు ఇలా కావాలి అని చెప్పగానే కథ అందులోకి వెళ్ళిపోతాడు. ఓకే సార్ వెళ్ళిపోతాడు అని మళ్ళీ తను సాటిస్ఫై అయ్యేందాక చేస్తాడు. అలా చేస్తున్నాడు. మీరు చూడండి, నిన్న తమిళ్లో ట్రైలర్ రిలీజ్ చేశాం, అక్కడ అతను మనోజ్ గారు ప్రొడ్యూసర్ ఒక అతను గెస్ట్కి వచ్చారు, ఆయన మాట్లాడుతూ మీరు తెలుగుకే కాదు మాకు కూడా చెయ్యాలి, మేము ఆహ్వానిస్తున్నాం, మీ సౌండింగ్స్ చూసి మాకు ఇంత ఇంప్రెషన్ వచ్చింది అని అతను మాట్లాడాడు. ఓకే, సో అట్లా వాళ్ళ అప్రిసియేషన్ కూడా పొందాడు. సో అంత బాగుంది సార్, మీరు ఇప్పుడు రజాకార్ అనే సినిమాతోటి ఏటా సత్యనారాయణ, అది వరకు ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు ఆ పేరు తలుస్తున్నారు, ఈ సినిమాని ఎవరెత్తను అని చెప్పేసి కూడా ఎంక్వైరీలు చేస్తున్నారు. సో మీరు వచ్చి చాలా కాలం అయిపోయింది, జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించి తర్వాత రాఘవేంద్రరావు గారి శిష్యుడిగా దీంట్లోకి వచ్చారు. ఈ స్థాయి దాకా రావడానికి మీరు మధ్యలో కష్టాలు పడ్డారా? ఈ కష్టాల వెనక మీకు సపోర్ట్ సిస్టమ్గా నిలిచింది ఎవరు? నాకు అంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం పూర్ ఫ్యామిలీ అన్నట్టే సార్, అలాగని తిండికి లేనంత ఇబ్బంది ఏం కాదు, ఒకడే కొడుకుని కాబట్టి. ఓకే, మా నాన్న నాకు ఇద్దరు మదర్స్, చిట్యాల మాది, చిట్యాలు కాదు రామన్నపేట మండలం ఉత్తటూరు మా విలేజ్. ఓకే, కానీ మేము పెరిగిందంతా చిట్యాలే, మా ఊరు వాళ్ళందరూ కూడా చిట్యాలనే చెప్తారు, చిట్యాలతోనే అనుబంధంగా ఉంటారు, సగం ఫ్యామిలీ చిట్యాలనే ఉంటాయి, ఇంకా టౌన్ కాబట్టి, దగ్గరున్న టౌన్ కాబట్టి. సో నేను పెరిగిందంతా చిట్యాలనే, జర్నలిస్ట్గా చిట్యాల్లో నల్గొండలో పనిచేసిన తర్వాత అప్పుడు మనం నేను ఆంధ్రప్రభులో చేసేవాడిని, ఇక్కడికి వచ్చే టైంకి కాంట్రాక్ట్ బేసిక్ ఉండేది, మీకు ఐడియా ఉంది. అప్పట్లో నాకు 3,000 సాలరీ ఉండేది, 3,000 సాలరీ వదిలిపోని వెళ్ళిపోతే ఎట్లా అనే భయం 97-98 ఆ టైంలో. అక్కడ ఉంటే కొంచెం ప్రమోషన్ వస్తుంది, డిస్ట్రిక్ట్ స్టాఫ్ రావచ్చు, ఇలా ఉండేది. సరే ఇప్పుడు ఊరేళ్ళు వస్తాను, మా జకీర్ గారికి స్టాఫర్, జకీర్ గారు ఉన్నారు ఇప్పుడు టీవీ 9, జకీర్ మా స్టాఫర్, ఆయనకు చెప్పేసి ఇక్కడికి వచ్చి లెటర్ రాశాను, నాకు ఇంకొక 10 డేస్ పడుతుంది, 15 పడినా అంటే ఆయన ఈ సినిమా పిచ్చి కూడా వెళ్ళిపోయాడు అనుకున్నాడు. అప్పటికే తెలుసు, అప్పుడు నేను కల్చరల్ న్యూస్ ఎక్కువ చూసుకునేవాడిని, అక్కడ కల్చరల్ న్యూస్ ఎక్కువ రాదు, ఏదైనా సినిమా వాళ్ళు వచ్చారంటే వాళ్ళ ఇంటర్వ్యూ కంపల్సరీ ఉండేది అక్కడ నుంచి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరినైతే నమ్మొచ్చానో వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు నన్ను, నాకు ఒక షెల్టర్ ఉందని నమ్మొచ్చిన వాళ్ళు 1 మంత్లోనే బయటికి పంపించేశారు హైదరాబాద్లో. ఇంకా అప్పుడు కొంచెం ఫుట్పాత్ మీద ఉండాల్సి వచ్చింది. ఒక 15 రోజులు నేను గ్రంథాలయం ముందు, హైదరాబాద్ గ్రంథాలయం ముందు పేపర్ వేసుకొని పడుకునేవాడిని, ఎదురుగా వర్తమానం పత్రిక ఉండేది అప్పట్లో. ఓకే, నేను వర్తమానానికి వర్క్ చేసి ఉన్నా స్టార్టింగ్లో. ఓకే, సో ఆ గ్రంథాలయంలో పడుకోవడం, 4 గంటలకు అప్పుడు పేపర్ వెహికల్స్ వచ్చేది, వచ్చినప్పుడు నేను టక్కుని లోపలికి వెళ్ళిపోయి ఆ సంచి ఉండేది, మన జర్నలిస్ట్ బ్యాగ్ ఉంటుంది కదా పొడుగు, నాకు ఏపీయూడబ్ల్యూజే మెంబర్ అప్పుడు, నేను ఆ బ్యాగ్ ఉండేది, ఆ బ్యాగ్తోనే వచ్చా, ఆ బ్యాగ్ అక్కడ తగిలిచ్చేసి ఆ రూమ్లోకి వెళ్ళిపోయి గోపాల పల్లపేటతో పళ్ళు తోముకొని టక్ టక్ స్నానం చేసేసి అన్నీ బట్టలు ఉత్తుకొని ఇంకో డ్రెస్ ఒక ఫాబ్రిక్ కవర్లో బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ బయటకు వచ్చేసి, అంటే పేపర్ వెహికల్స్తో పాటు అందరూ వస్తారు కదా, ఎవరెవడు ఏం తెలిసేది కాదు, మళ్ళీ ఆ గోడ మీద ఆరేసి గ్రంథాలయంలో కాసేపు పడుకొని, పక్కకు ఉడిపి హోటల్ ఉండేది, అక్కడ ఒక డబ్బులు ఇచ్చితే వాడు మంచి ఇడ్లీ, అప్పట్లో చెన్నై నుంచి వచ్చి పెట్టారు అది బాగా సారి, ఇప్పట్లో ఇంత ఇడ్లీ కాదు, మంచి ఇడ్లీ ఉండేది, మంచి వడలు ఇలా ఉండేది, సాంబార్ ఒక 2 ప్యాకెట్లు కట్టుకొని, ఎప్పుడు ఆకలైతే అప్పుడే ఒక 3 తినేవాళ్ళు, మొత్తం తినేవాళ్ళు, డే మొత్తం అదే ఇంకా నా ఫుడ్. ఓకే, అట్లా ఒక 15 రోజులు ఇబ్బంది పడ్డా, ఇబ్బంది పడ్డాక నాకు ఎక్కడ గ్రిప్పు దొరకట్లా. తర్వాత మళ్ళీ జగీర్ గారు ఇక్కడికి వచ్చారు ఈ టైంకి, అక్కడ విజేత అని ఒక పత్రిక వచ్చింది గుర్తుంది, అందులో అతను మళ్ళీ డెస్క్ ఇన్ఛార్జ్కి వచ్చారు. అప్పుడు నేను మరి ఇక్కడ జాయిన్ అవుతానని చెప్తే, ఖైరతాబాద్ మలక్పేట ఖాళీకి ఉంది, ఖైరతాబాద్ అయితే నాకు జూబ్లీ హిల్స్ కలిసి వస్తుంది, నా నియోజకవర్గంలో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే, ఖైరతాబాద్ అది రాసుకుంటూ, న్యూస్ కంట్రిబ్యూటర్ రాసుకుంటూ, తర్వాత మన కాస్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు కదా జర్నలిస్ట్, అతను సుప్రభాతంలో చేసేవాడు, నాకు నల్గొండలో అతను ఫ్రెండ్, సుప్రభాతంకి కూడా కొన్ని ఫ్రీలాన్సర్గా సినిమా ఆర్టికల్స్ రాసుకుంటూ, మన విజయబాబు గారు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్ ఉండేవాళ్ళు. ఓకే, అప్పుడు ఎడిటర్ అవ్వాలి, ఇంకా ఆయన నాకు ఫ్రెండ్, అసోసియేటెడ్గా ఉండాలి, అసోసియేటెడ్గా ఉండే, అక్కడ కొన్ని ఫిల్మ్ ఐటమ్స్ రాసుకుంటూ, బైలైన్ ఐటమ్స్ రాసుకుంటూ, అక్కడ అట్లా తిరుగుతూ మన సుఖవాసి హరిబాబు గారు అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఇప్పుడు జీవికే ఉంది కదా సార్, జీవికే ఎదురుగా 3 బిల్డింగ్స్ ఉంటాయి,
పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా మధ్య బిల్డింగ్ ఆయన గెస్ట్ హౌస్ ఉండేది. ఆయన బీజేపీ కిషన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్. ఓకే. ఒకసారి అక్కడ బీజేపీ న్యూస్ కవర్ చేస్తున్నప్పుడు అంతకు ముందు పరిచయం ఏర్పడింది, అక్కడ కలిశారు ఆయన. ఆయన తన దగ్గర పెట్టుకొని ఒక రిపోర్టర్ లాగా ఆయన తన దగ్గర పెట్టుకొని ఆయన ఒక సీరియల్ చేస్తున్నాడు. అప్పట్లో ఒక 2 ఇయర్స్ ఆ సీరియల్ చేశారు. ఆ 2 ఇయర్స్ ఆయన దగ్గరే ఉన్నాను నేను. కాట్రగడ్డ రవితేజ గారు దానికి డైరెక్టర్, కొబ్బరిగొండ. తెలుగులో సెకండ్ డైలీ సీరియల్ అది, సెకండ్ డైలీ సీరియల్ అది తెలుగు. దానికి వర్క్ చేసిన తర్వాత రాఘవేంద్రరావు గారు హైదరాబాద్ ఎంటర్ అవుతున్నారు. ఆయనకు స్టాఫ్ కావాలని మన రైటర్ చంద్రశేఖర్ ఆజాద్ గారు చెప్పారు. ఓకే. చెప్తే నేను అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళు పెట్టుకోకపోతే ఆర్టిస్ట్ మహర్షి ఫోన్ చేసి రాఘవేంద్రరావు గారికి, సార్ నా బాధ్యత, మావాడు నాకు మంచి ఫ్రెండు అని చెప్తే డైరెక్టర్ గారు నన్ను పెట్టుకున్న తర్వాత నేను వర్క్లోకి వెళ్తూ ఉంటే మేనేజరు కంప్లైంట్ చేసేది, రోజు రావట్లేదు, మధ్యాహ్నం తర్వాత వస్తున్నాడు అని. ఒక రోజు పిలిచాడు డైరెక్ట్గా, ఎందుకంటే మధ్యాహ్నం దాకా వస్తలేవాటంటే నేను వేరే సీరియల్ చేశానండి, అక్కడ ప్రొడక్షన్ అయిపోయింది, బట్ టెలికాస్ట్ ఇంకా 30 రోజులు ఉంది, నేనే క్యాప్సులింగ్ ఇన్ఛార్జ్, నేనే క్యాప్సులింగ్ చేసుకొని నేనే డీడీకి తీసుకెళ్ళి నేనే కాపీ ఫైనల్ చేయించుకొని టెలికాస్ట్ అయిన దాకా ఉండాలి, అది 3 గంటలకు టెలికాస్ట్, 2:30 నా పని అయిపోద్ది, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 3 అయింది, నాకు ఒక 4 రోజులు అలా చేయకపోతే అక్కడ ప్రొడ్యూసర్కి ఇబ్బంది అయింది, నేను తప్ప ఎవరు లేరు అక్కడ, నాకు ఈ అవకాశం ఇస్తేనే మీ దగ్గర ఉండగలను, మీ దగ్గర ఉంటున్న అదృష్టం, కానీ ఇది నేను అట్లా వదిలేసి రాలేను అనగా అది ఆయనకు నచ్చింది. ఆ అబ్బాయి ఎన్ని రోజులు ఎన్ని గంటలు, అతను చెప్పాడుగా 30 రోజులని, మీరు 40 రోజులు టైం ఇవ్వండి, 40 రోజులకు రోజు గంట వచ్చినా మీరు పట్టించుకోకండి, ఆ తర్వాత లేట్గా వస్తే నాకు చెప్పండి అని ఒక 8,000 సాలరీ ఫిక్స్ చేశారు డైరెక్ట్. ఓకే. అట్లా డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత లక్కీలో ఈయన దగ్గరికి వచ్చిన 3 నెలల్లోనే నన్ను గుర్తుంచి నన్ను డైరెక్టర్ని చేశారు. దీనికి సునీల్ వర్మ గారి సపోర్ట్ బాగా. ఓహో. సునీల్ వర్మ గారు అని నాకు డైరెక్టర్ దగ్గర సీనియర్ కో డైరెక్టర్, ఆయన ఆత్మబంధం అలాంటి పెద్ద డైరెక్టర్, కన్నాడు మాయ కన్నయ్య అని ఒక సాంగ్ ఉంది కదా ఆ సినిమా డైరెక్టరు. ఓకే. వాళ్ళ ఆయన నాకు డైరెక్టర్ గారికి కొంచెం దగ్గర అవ్వడానికి బాగా రీచ్ అవ్వరు. 3rd మంత్లోనే నన్ను డైరెక్టర్ చేశారు. అక్కడి నుంచి ఈరోజు వరకు బిజీగానే ఉన్నా సార్. ఓకే, నైస్. అది నా జర్నీ. నాకు మొన్నటిదా తెలియదు నవీనా, మీ వైఫ్ నవీనా. అది కూడా మ్యారేజ్ విషయానికి వస్తే కూడా తను నేనే ఇంట్రడ్యూస్ చేశాను. అంటే వాళ్ళది సికింద్రాబాద్ కబడ్డీ కూడా రాణిగంజ్ దగ్గర కబడ్డీ కూడా ఉంటుంది, జ్ఞానజ్యోతి కాలనీ విజ్ఞానజ్యోతి కాలనీ ఏదో ఉంటారు కదా. మనకు అప్పుడు లైట్స్ మేము నేను డైరెక్టర్ చేసినప్పుడు యూనిట్ సప్లై చేసేవాడు సార్ బాలు అని. వాళ్ళ వైఫ్ మా అత్త ఫ్రెండ్స్, ఎదురు బుదురు ఇళ్ళు అక్కడ. ఈ ఇళ్ళకు ఏదో కొంచెం ఆర్థికంగా ఒకేసారి దెబ్బ పడిపోయింది. ఓకే. సరే, ఈ అమ్మాయిని చదివించలేని పరిస్థితిలో మా పక్కోళ్ళే మా అక్క కూతురుని ఆ బాలు పట్టుకొని వచ్చాడు మా దగ్గర. అప్పుడు నేనే తనకు మేకప్ టెస్ట్ చేసి నేను మనోయజ్ఞంలో చిన్న క్యారెక్టర్ ఇచ్చి, తర్వాత రాజమౌళి గారి టీంకి చెప్పేసి శాంతి నివాసంలో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చి అట్లా నేనే ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత మాకు ఇద్దరి మధ్యలో ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత తను ఈటీవీలో హీరోయిన్గా ఎంటర్ అయింది. మన ఎంటర్ అయినప్పుడు మళ్ళీ నేను త్రిశూలం అని ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని పిలవండి, మనమే ఇంట్రడ్యూస్ చేశాం కదా అని త్రిశూలానికి పెట్టుకున్న తర్వాత త్రిశూలంలో మా ఇద్దరి మధ్యలో ఒక లవ్ ఏర్పడింది. ఒక మాట చెప్పాలంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే, అదే డైరెక్టర్ గారే ముందు నిలబడి మా పెళ్ళి చేసి తర్వాత సీట్లెట్ చేశారు. అట్లా ఇద్దరు మీకు ఇద్దరు అబ్బాయిలు తన మంచి మీకు సపోర్ట్, ఫుల్ సపోర్ట్. ఎందుకంటే అంత సపోర్ట్ లేకపోతే ఇటువంటి ప్రాజెక్టు చేయడాలు, డే అండ్ నైట్లు తిరగడాలు ఎలా ఉంటుంది సార్? తను కూడా చాలామంది ఇంటర్వ్యూ చేసింది. ఒక తను దాదాపు అమితాబ్ బచ్చన్ తప్ప అందరు చేసింది. అమితాబ్ బచ్చన్ తప్ప మీరు ఏ స్టార్ హీరోయిన్ చేసినా తారలు దిగి వచ్చిన వేళ జీ అందరిని చేసింది. ఆ తర్వాత మెయిన్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా హ్యాంగ్ అవుట్ విత్ నవీనా యూట్యూబ్లో అప్పుడు దాదాపు అందరిని చేసింది. ఇప్పుడు ఏమైపోయినంటే అన్ని పర్సనల్ బ్లాగ్స్ అయిపోయినాయి కదా, అందుకని ఇంకా బ్లాగ్స్కి అయిపోయిన తర్వాత ఈ గెస్ట్లను పట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది. ఆ గెస్ట్ చుట్టూ ఫోన్ చేయడాలు రావడాలు మీకు తెలియదు కదా బాధ. దానివల్ల నేను మేము వద్దనుకున్నాం, వద్దులే అన్ని అంత బతలాడుకొని పెట్టాల్సిన అవసరం లేదు. బ్లాగ్స్ బాగా వెళ్తుంది, ఛానల్ 10 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. నవీనది అల్టిమేట్ ఛానల్ అని బాగా వెళ్తుంది, అది హ్యాపీగా ఉంది. నా ప్రొడక్షన్ హౌస్ ఉంది ఇంకోటి, ఆటాస్ మీడియా అని, ఈటీవీకి సీరియల్ చేస్తున్నాను నేను. మా అత్త బంగారం అనేది మాదే సీరియల్ ప్రొడక్షన్ హౌస్. అవునా? ఓకే. ప్రొడక్షన్ పనులని తను చూసుకుంటుంది, క్రియేటివ్ సైడ్ నేను చూసుకుంటాను. ఒక సీరియల్ నడుస్తుంది ఎప్పటికీ ఈ 20 ఇయర్స్ నుంచి ఆర్కా మీడియా, ఈటీవీ,
నాకు రెండు కళ్ళలాగా నన్ను పెట్టుకొని ఎప్పుడు కూడా నాకు పని కల్పిస్తూ నన్ను లైమ్ లైట్లో పెట్టారు రెండు కూడా, రాఘవేంద్రరావు గారు అర్కా మీడియా, ఈటీవీ. ఇప్పుడు యాక్చువల్గా మార్చి మీరు ట్రైలర్ చూస్తే మార్చి ఫస్ట్ అని ఉంది కదా, మళ్ళీ ఎందుకని పోస్ట్పోన్ చేస్తున్నారు? ఏం జరిగింది సార్ అంటే ఎలాగైనా మార్చి ఫస్ట్కు రిలీజ్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ డేట్ పెట్టే టైంకి కూడా మాకు డౌట్ ఉంది కొంచెం. అయితే విషయం ఏంటంటే చాలామందికి ఇప్పుడు మీకు కొంచెం క్లుప్తంగా చెప్పాల్సి ఏంటంటే, గతంలో మేము టీజర్ రిలీజ్ చేసేటప్పుడు పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు ఎలక్షన్స్ కోసం చేస్తున్నారన్నారు. పోస్టర్ రిలీజ్ చేసిన టైంలో మాకు 20% షూటింగ్ కావాలా, టీజర్ రిలీజ్ చేసినప్పుడు 40% షూటింగ్ అయినా. కానీ ఏమనుకున్నారంటే ఆ ఎలక్షన్స్కి ఎవడో పక్క దూసేసినట్టుంది, ఎవడో గొడవ పెట్టినట్టుంది, కేసు అయినట్టుంది, ఇలాంటిది ఇలాంటివి ఏమీ జరగలేదు. బయట బయట గొడవలు జరుగుతున్నాయి కానీ మాకేం జరగలేదు. సో ఇప్పటికైనా లేట్ అయితే స్టేల్ అయినట్టు అయిపోద్ది అనే ఉద్దేశంతో ఏదైనా ఫస్ట్కి రిలీజ్ చేయాల్సిందని డ్యాన్ నెట్ పనిచేద్దామని మేము అనుకున్నాం. మొత్తం హెచ్ఓడిసిని పిలిచి మొత్తం పెట్టుకుని కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అనుకున్న వాళ్ళతో కూడా డిస్కస్ చేసి రావు గారితో, సివి రావు గారితో అంతా చేస్తే, సార్ కష్టమే మీకు, మీరు ఏదైనా సెకండ్ వీక్ వెళ్తే కొంచెం అందించగలండి. కానీ మా ప్రొడ్యూసర్ గారు ఏం చేశారంటే స్ట్రాంగ్ పెడితే తప్ప అవ్వదు అన్న ఉద్దేశంతో గట్టిగా ఫస్ట్ అని ఖచ్చితంగా అనౌన్స్ చేశారు. మా ఎవరు కూడా ఇష్టం లేదు, అట్లానే ఇంకా పని ముందుకు వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, అట్లా అనౌన్స్ చేసిన తర్వాత ఏంటంటే ప్రాక్టికల్గా అవ్వట్లా, ఏదైనా క్వాలిటీ తెలుస్తుంది. ఇంకా సీజీలు రావాలి, ఇంకా 200 షార్ట్స్ రావాలి, అటు మిక్సింగ్ అవ్వాలి, డిఐ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. అది చూసుకొని ఇంకా నిన్ననే ప్రొడ్యూసర్ గారు సరేలే ఇంకా 15th వెళ్తాను, ఆ లోపు ఇంకా నా వల్ల, ఆ తర్వాత ఇంకా నా వల్ల కాదు అంటే, లేదు సార్ మేము 8th కల్లా మీకు కాపీ ఇస్తాం, 5th, 6th, 7th కల్లా కాపీ ఇస్తాం, మీరు అప్పుడు రివ్యూస్ చేసుకోవచ్చు, రివ్యూస్ చేయించుకోవచ్చు, హాయిగా రిలీజ్ చేసుకోవచ్చు అని మేము ఇంకా ఆయన ఒక అండర్స్టాండింగ్ వచ్చి 15th అనుకున్నాం. సో పొలిటికల్గా ఇది ఏమన్నా ఈ సినిమా ఏమన్నా గొడవలు సృష్టించడానికి అవకాశం ఉండే ఉందా ఏమన్నా, ఎవరి దగ్గర నుంచి అంటే వ్యక్తుల దగ్గర నుంచి కాకుండా పొలిటికల్, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, సో మీది బీజేపీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కాబట్టి దీనికి అడ్డంకులు సృష్టించే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది మీకు, ఏమైనా అటువంటిది ఏమన్నా ఉందా? అంటే ఒకసారి అడ్డంకులు సృష్టించాలి అంటే అడ్డంకులు పేపర్ న్యూస్ వరకు, ఇంటర్వ్యూస్ వరకే పరిమితం అయితే సృష్టించి ఉపయోగం లేదు. ఓకే, అది అంతవరకు పరిమితం అవుతాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ప్రతిదీ ఆధారాలతో బయటకు వస్తుంది కాబట్టి ఈరోజు సెన్సార్కి ఎట్లా వచ్చామో రేపు ఏదైనా తేడా వస్తే కోర్టుకు అంత వెళ్తాం. కాబట్టి ఇక్కడ ఏది ఆగిపోవడానికి లేదు, ఇది బీజేపీ సినిమా అంతకన్నా కాదు. ఇంకోటి పొలిటికల్గా వీళ్ళు ఎవరు ఎదిరి అడ్డుపడతారు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? కాంగ్రెస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్కు ముందు ఇక్కడ రజాకార్ల గురించి, నిజాం ప్రభుత్వం గురించి ఎలా మాట్లాడారో మీకు తెలియదు కాదు. ఏవన్నీ ఇంటర్వ్యూలో ఇవన్నీ పోతే మీకు ఒక మొన్న కూడా న్యూస్ చెప్పాను, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే ఆయన 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రజాకార్లు ఆయన ముందు వాళ్ళ అమ్మని వాళ్ళు చెల్లిని చంపేసిన చరిత్ర ఉంది. మల్లికార్జున్ గారు 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రజాకార్లు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని, కర్ణాటక కిందకి వస్తున్నారు కదా, మన సంస్థానమే కదా, హైదరాబాద్ సంస్థానమే కదా, చంపేసిన దాఖలన్నాయి. సో వాళ్ళ దాంట్లో మంచి చెడులు జరిగినాయి, ఆ పార్టీకి సంబంధించిన బాధ్యతలు ఉండరు కాబట్టి వాళ్ళకు బాధ్యత ఉంది. ఇది ఈ సినిమాని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది, ఆపాల్సిన బాధ్యత లేదు. ఆపితే చరిత్రహీనులు అవుతారు, నేను చెప్తున్నాను కదా, ఆపితే చరిత్రహీనులు అవుతారు, నో డౌట్ అది. కాబట్టి ఎవరు ఆపరు, ఈవెన్ ఆపాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నాను. ఆపాల్సిన అవసరం లేదు, ఈ సినిమా చరిత్రలాగా చూస్తే అందరు చరిత్ర తెలుసుకుంటారు, హ్యాపీగా ఉంటారు అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఏటా సత్యనారాయణ గారు. రజాకార్ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చాలా విపులంగా, అలాగే దాని ప్రొడక్షన్లో విశేషాలని అన్నీ కూడా చాలా విపులంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా జనం ముందుకు వచ్చిన తర్వాత ఇలాగే అందరితోటి చర్చించడంతో పాటు అందరి ఆదరాభిమానాలు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా తర్వాత మీ పేరు ఇంకా అంటే తెలుగు చలనచిత్ర సీమలో మరింత పేరు సంపాదించుకోవాలని ఎత్తుకెత్తగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్.